హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిత్రా పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్లో మనం డాక్టర్స్ పర్సనల్ లైఫ్స్ గురించి తెలుసుకోవచ్చు, అట్లానే డాక్టర్స్ నుంచి హెల్త్ టిప్స్ గురించి ఎన్నో తెలుసుకోవచ్చు. మనం హెల్త్ అవేర్నెస్ అనేది ఎంతో పెంచుకోవచ్చు. వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. డాక్టర్స్ లైఫ్ ఎవ్వరికి నాకే కదండి, ఎవరికి కూడా పోల్పాన్పు కాదు. మా నాన్నకి 40-45 ఇయర్స్ అప్పుడే తనకి సడన్ స్ట్రోక్ వచ్చిపోయారు. మీరు చిన్నప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీకు ఒక పెద్ద కల ఉండేదని. అది నేను నా చిన్న వయసులో విని నవ్వుకునేవాడిని. మీరు ఎప్పుడు చెప్పేవారు నాకు 7 చీరలు ఉండేవి, 7 చీరలు రోజుకు ఒక చీర కింద, వారానికి 7 చీరలు అదే సైకిల్ చేసేవాడిని. నేను డెలివరీ రూమ్లో వర్క్ చేస్తూ డెలివరీ టేబుల్ మీద పడుకుని మా మేడంకి కాల్ చేశామన్నమాట. మేడం ఇప్పుడే డెలివరీ ఇంటికి వచ్చారు, మేడం ఇప్పుడు చేయలేరు, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని. కరెంట్ లేదు ఆ టైంలో, పెద్ద వర్షము. ఎందుకు ఇట్లా ట్రాన్సిషన్ వచ్చింది అంటారు, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, మీ ఒపీనియన్ ఏంటి? మేము ప్రొఫెషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. వి కాంప్రమైజ్డ్ అవర్ సోషల్ లైఫ్, వి కాంప్రమైజ్డ్ అవర్ పర్సనల్ లైఫ్, వి కాంప్రమైజ్డ్ అవర్ ఫ్యామిలీ లైఫ్. అబ్బాయికి అన్నం తినిపిస్తా తినిపిస్తూ ఉండగానే మేడం డెలివరీ రూమ్లో డెలివర్ అవుతుంది అని కాల్ వచ్చేది. ఆ గిన్నె అక్కడ పడేసి వెంటనే పరిగెత్తేదాన్ని. ఇప్పుడు ఒక నాన్ మెడికల్ డాక్టర్ని చేసుకున్నారంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ఎ డాక్టర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ? బేబీ తల బయటకు వచ్చేసింది, బాడీ రావటం లేదు మేడం అని తీసుకొచ్చాడు. లాగితే ఈ బేబీ హెడ్తో పాటు ఇంకో హెడ్ బయటకు వచ్చింది. సెకండ్ బేబీ డెలివర్ చేసిన పొట్ట ఇంకా అలాగే ఉంది. నేను మర్చిపోలేని కేసు అంటూ ఒకటి ఉంది, బాంబే ఫినోటైప్ అని విన్నారా? వాళ్ళు ఫోన్ చేశారు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు, మేడం ఎన్ని శాంపిల్స్ ట్రై చేసినా సరిపోవట్లేదు మేడం అని. ఆల్మోస్ట్ సినిమాలో ఎలా జరిగిద్ది అలా జరిగింది. కానీ గత 15 ఏళ్ళ నుంచి కొద్దిగా సినారియో మారింది. అంటే ఈ గ్లిట్టరే కాకుండా డాక్టర్స్ పడే వేదన కూడా వాళ్ళకి తెలియాలి అనే నేను సోషల్ మీడియా అనుకున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ మిత్ర పాడ్కాస్ట్. మన ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జనాలకి ముఖ్యంగా మన హెల్త్ అవేర్నెస్ గురించి ఈ పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేసాం. మన ఫస్ట్ ఎపిసోడ్కి గెస్ట్ కింద డాక్టర్ చుండూరు మల్లీశ్వర్ గారు, గత 35 సంవత్సరాలుగా భీమవరం ప్రజానికాలకి అందరికీ వైద్య సేవలు అందిస్తున్నారు. మేడం గారు గైనకాలజిస్ట్, మా అమ్మగారు. కానీ ఈ పాడ్కాస్ట్ వరకు మేడం గారిని నేను మా మదర్ కింద కాకుండా ఒక గెస్ట్ కింద అడ్రస్ చేస్తాను. ఐ విల్ బి అడ్రెస్సింగ్ హర్ యాజ్ మేడం. హలో మేడం, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. హలో డాక్టర్ విక్రాంత్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్. ఇటువంటివి ఎన్నో ఎపిసోడ్స్ మనం కండక్ట్ చేయాలి, మన జనాలకి హెల్త్ అవేర్నెస్ గురించి ఎన్నో టాక్స్ అందించాలి అని కోరుకుంటూ ఈ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, ఐఎమ్ ఆనర్డ్ టు బి హియర్. మనం చూసినట్టయితే మీరు మీ ప్రాక్టీస్ 35 ఇయర్స్ ముందర భీమవరం టౌన్లో స్టార్ట్ చేశారు, కరెక్టేనా? అవునండి, 1989 ఆగస్ట్లో స్టార్ చేశామండి, 35 ఇయర్స్ అయింది. మీరు మీ సేవలు గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్ విభాగంలో స్టార్ట్ చేశారు, దాంతోపాటు మీ హస్బెండ్ డాక్టర్ చుండూరు సాయిబాబు గారు, మా నాన్నగారు జనరల్ సర్జరీ విభాగంలో స్టార్ట్ చేశారు, కరెక్ట్? యా రైట్. ఓకే, అప్పటి నుంచి ఇప్పటికీ 35 ఇయర్స్గా రిలెంట్లెస్ సర్వీస్, అంటే కంటిన్యూస్గా మన భీమవరం ప్రజలకి అందరికీ సేవలు అందజేస్తూ ఉంటున్నారు. అవునండి. అప్పటి నుంచి ఇప్పటికీ మీ బ్రాండ్ అనేది, మీ ఇమేజ్ అనేది ఒక లెగసీ లాగా క్రియేట్ అయింది. ఎందుకంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జనాల్లో ప్రతి ఇంట్లోనూ మీరు డెలివర్ చేసిన ఎవరో ఒక బేబీ, ఇండియానే కాదు అబ్రాడ్లో కూడా, ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ఏ నుంచి, యుఏఈ నుంచి, అటువంటి జర్మనీ, అటువంటి చాలా కంట్రీస్లో కూడా మీరు డెలివర్ చేసిన బేబీస్ ఉన్నారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్? ఇంత డీప్ లెగసీ ఉంది, మీకు ఇంత కనెక్షన్ ఉంది జనాలతో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దిస్? అది నాకు ఎప్పటికీ ఒక అద్భుతమైన ఫీలింగేనండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జర్మనీ నుంచి వస్తూ ఉంటారు. వచ్చి మేడం మేము మీ దగ్గరే డెలివర్ అయ్యాము, ఒక్క ఫోటో తీసుకొచ్చా మీతోటి అనేసి అంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ థింగ్స్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా బ్లెస్సింగ్స్ తీసుకుని, మేడం మా పిల్లలు కూడా మీ దగ్గరే డెలివర్ అవ్వాలి అంటాం. ఇప్పుడు సెకండ్ జనరేషన్ పిల్లలు కూడా వచ్చారండి నా దగ్గర డెలివర్ అయిన వాళ్ళ మదర్స్,
ఆ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా రావాలని కోరుకుంటున్నాను. సో 3 జనరేషన్స్, దట్ ఈస్ అ వెరీ లాంగ్ లెగసీ అండి. కాకపోతే యువర్ జర్నీ హాస్ నెవర్ బీన్ స్ట్రైట్. అంటే ఒక డాక్టర్ అనగానే జర్నీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఏముంది, డాక్టర్ చదివేస్తారు, దాని తర్వాత వెంటనే అంతా పూల పరుపులాగా ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కాకపోతే మీ జర్నీ చాలా స్ట్రగుల్స్తో ఫేస్ చేసి ఉంది. యాజ్ ఎ సన్, ఐ నో ఫ్రమ్ ద స్టార్ట్ మీ చైల్డ్హుడ్ అప్బ్రింగింగ్ గురించి, దాని గురించి. యూ స్టార్టెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్, అంటే ఏమీ లేని సిచ్యువేషన్ నుంచి మీరు పైకి వచ్చారు. మీరు కొంచెం చెప్పగలరు? డాక్టర్స్ లైఫ్ ఎవ్వరికి, నాకే కదండి, ఎవరికి కూడా పోల్పాన్పు కాదు. డాక్టర్ సీట్ కోసమే మేము ఒక 5th క్లాస్ నుంచి డాక్టర్ అవ్వాలని అనుకుంటాము. అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటాము. ఇంటర్మీడియట్లో నేను రాశాను ఎంట్రన్స్, నాకు సీట్ రాలేదు, జస్ట్ 1 మార్క్లో పోయింది. 1 మార్క్లో పోతే మాకు, అంటే అప్పుడు మా కండిషన్స్ మనీ కట్టి చదివించే స్తోమత లేదు. గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకుంటే చదివించే స్తోమతే ఉంది. సో సెకండ్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు నేను ఐ యూస్ టు వర్క్ వెరీ హార్డ్ అన్నమాట. రోజుకి 12 గంటలు చదివేదాన్ని. అంటే ఇది ఒక ఇంటర్మీడియట్ పాస్ అవటం, ఒక డిగ్రీ పాస్ అవటం కాదు, ఇట్స్ ఎ రిలేటివ్. అంటే అవతల పెర్ఫార్మెన్స్ మీద మన పెర్ఫార్మెన్స్ బాగుండాలి. దెర్ ఆర్ నో కట్ ఆఫ్స్, ఇంత పాయింట్ వస్తే పాస్ అవుతావని. అవతల మనిషి కంటే మనం బెటర్గా పెర్ఫామ్ చేసినప్పుడే మనకి సీట్ వస్తుంది. సో అవతల వాళ్ళు ఎలా చేస్తారనేది మనకు తెలియదు. సో ఎంతో స్ట్రగుల్ మీరు ఇంటర్మీడియట్ ఈ టైంలోనే ఫేస్ చేశారు. దాని ముందర కూడా మీరు పుట్టడం పెరగటం అంతా కూడాను బందర్ పక్కనే మల్లవల్లు అన్న ఊర్లో, ఒక విలేజ్, అది చాలా ఎట్లా కాదనుకున్నా ఆ టైంలోనే చాలా బ్యాక్వర్డ్గా ఉండే విలేజ్. అసలు మీకు డాక్టర్ అవ్వాలని ఎట్లా అనిపించింది? అసలు వేర్ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్? మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాది రైతు కుటుంబం. మా నాన్నగారు ఒక రైతు. మాది మా నాన్నగారు వాళ్ళు 4 అన్నదమ్ములు, ఒక మేనత్తు ఉండేది. మా వంతుగా ఎంతో కొంత పొలం వచ్చింది. పొలం వచ్చాక ఆ టైంలోనే మా నాన్నగారు, అంటే మేబీ మా నాన్నకి 40-45 ఇయర్స్, అప్పుడే తనకి సడన్ స్ట్రోక్ వచ్చిపోయారు. అప్పుడు మా మదర్కి మేబీ 35 ఇయర్స్ ఉంటే, నేను అప్పుడు నాకు 4 ఇయర్స్ ఉంటే. అప్పటి నుంచే మాకు స్ట్రగ్లేనండి. ఒక ఒంటరి మహిళ, అంటే మా మదరు ఒంటరి మహిళ, తనకి ఇంకా బ్రదర్స్ వాళ్ళు కూడా లేరు. సో ఆవిడ ఈ మాకున్న పొలంతో, 4 పిల్లలతోటి, ఆవిడ చదివిన 1వ క్లాసో 2వ క్లాసో చదువుతోటి సొసైటీలో చాలా చాలా గట్టిగా నిలబడింది. చాలా గట్టిగా నిలబడటమే కాకుండా ఆ టైంలోనే ఆవిడకి చదువు ఎంత ఇంపార్టెంట్, మనల్ని ఈ కండిషన్స్ అంటే పావర్టీ నుంచి, సోషల్ హ్యూమిలియేషన్ నుంచి, సోషల్ స్టిగ్మా నుంచి బయటపడేసేది చదువు ఒకటే అని మా అమ్మగారు మా అందరికీ బాగా తెలియచెప్పారండి ఆ టైంలోనే. ఆ టైంలోనే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ట్రూ మీనింగ్ అని తెలియజేశారు. విమెన్ అంటే నాట్ ఓన్లీ విమెన్, అంటే మా చుట్టుపక్కలంతాను ఆడపిల్లంటే 12-15 ఏళ్ళు రాగానే పెళ్లి చేసి పంపించాలనే అట్మాస్ఫియర్లో పెరిగాను. కానీ మా మదర్ అలా అనుకోలేదు. ప్రతి ఆడపిల్ల చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడగలిగినప్పుడే పెళ్లి చేయాలనేది తను మాకు అప్పుడు చిన్నప్పటి నుంచే చెప్పింది. సో మా అందరికీ, మేము నలుగురు పిల్లలు బాగా చదువుకున్నాము. మిగతా 3 అన్నదమ్ములు ఇంజనీరు అట్లా అయ్యారు, నేను డాక్టర్ అయ్యాను. కాకపోతే ఈ డాక్టర్ జర్నీలో నేను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఓకే, మీరు చిన్నప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీకు ఒక పెద్ద కళ ఉండేదని. అది నేను నా చిన్న వయసులో విని నవ్వుకునేవాడిని, అదేంటి ఇది కూడా కళేనా అని. ఆ కళ ఏంటో ఒకసారి అందరికీ చెప్తారా? అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల ఏమయ్యేదంటే, మేము 4 అన్నదమ్ములము, తర్వాత మా బాబాయ్ పిల్లలు, మా మేనత్త పిల్లలు అందరూ ఇంట్లో చాలా సందడిగా ఉండేది. సో మా అమ్మ ఏం చేసేదంటే, మామిడికాయలు కొని ఒక కాయని ఇట్లా 3 ముక్కలు కోసి ఒక ముక్క ఒకరికి ఇచ్చేదన్నమాట. అలాగే పొద్దున్న సాయంకాలం అలాగే పెట్టేది.
నాకు ఎప్పుడూ అనిపించేది అనమాట, ఒక 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 డజన్ పళ్ళు అలా పెట్టుకుని తినాలి అనేసి. అది నా తీరని కోరికగా అలాగే ఉండిపోయింది. ఎప్పుడూ ఒక మొక్క తింటమే తప్ప ఒక పూర్తి పండు తినాలనే కోరిక నేను అడిగేదాన్ని కాదు. మేబీ అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు, అది సాధ్యం కాదేమో ఒకటి ఆ ఒక్కదానికే అడగటము అనే ఇన్హిబిషను, లేకపోతే అమ్మని ఇబ్బంది పెడతాం అనే ఏదో తెలియదు, కానీ నేను అడిగేదాన్ని కాదు. అమ్మ నాకు ఒకటి పూర్తిగా ఇచ్చేయని. మా అమ్మ కూడా మరి నాకు ఆ కోరిక ఉందని మా అమ్మకు తెలిసేదో లేదో తెలీదు, తను ఎప్పుడు అలా కట్ చేసే పెట్టేది. చిన్నప్పుడు అంతా నాకు కళ్ళలు కూడా అలా వచ్చాయి, మామిడి పళ్ళు ఇంత బుట్ట పెట్టుకొని తిన్నట్టుగాను. అది ఇప్పుడైతే నేను ఒక మామిడి తోటే కొనుక్కోగలను, కానీ చిన్నప్పుడు కోరిక అలాగే ఉండిపోయింది. సో పూర్తిగా ఒక మామిడికాయ మొత్తం తినాలనేది నా పెద్ద కోరిక చిన్నప్పుడు. చిన్నప్పుడు మార్క్స్ సరిగ్గా రాకపోతే మీ మదర్ ఒక వెరైటీ పనిష్మెంట్ ఇచ్చేవారని చెప్తూ ఉండేవారు. అవును. ఏంటి ఆ పనిష్మెంట్? మా వీధిలోనే మాకు ఒక సోషల్ సార్ ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మకి ఎప్పటికప్పుడు నా స్కూల్లో మార్కులు ఎలా వచ్చినాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ మా అమ్మకి తెలిసిపోతూ ఉండేది ఆ సోషల్ సార్ ద్వారా. ఎందుకంటే మా అమ్మ పెద్ద చదువుకోలేదు, పేపర్లు తీసుకెళ్ళి ఇస్తే ఇన్ని మార్కులు వచ్చినాయా, మిగతా వాళ్ళకి ఎన్ని వచ్చినాయా అని అంత ఇది లేదు. ఆ సోషల్ సార్ వచ్చి మా అమ్మకి అన్నీ చెప్పేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఇంట్లో కాసిన ములక్కాయలు అవి ఇవి సార్లకి ఇస్తూ ఉండేవాళ్ళు. సో అలా సార్ అలవాటు అనమాట. వచ్చి నా స్కూల్లో పెర్ఫార్మెన్స్ అంతా మా అమ్మకి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఏ రోజన్నా అంటే మా అమ్మ పెట్టిన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 1, 2, 3 ఆ మూడు ర్యాంక్స్లోనే ఉండాలి. ఆ ర్యాంక్ కిందకు దిగాము అంటే పనిష్మెంట్ తప్పదనమాట. ఆ పనిష్మెంట్ కూడా ఏంటంటే నాకు పేడ అంటే చాలా చిరాకు అనమాట. మా అమ్మ ఏం చేసేదంటే మాకు ఆవులు గేదెలు ఉండేవి, అక్కడ పేడెత్తమనేది, పేడెత్తి ఒక చోటేసి మళ్ళీ దాంట్లో ఏంటంటే ఇసుక అనేది, ఇసుక కాదు ఊక అంటారు, అంటే బియ్యం ఆడిచ్చిగా వచ్చిన దాన్ని ఊక అంటారు, ఊక దాని మీద వేసి తొక్కం అనేది అనమాట. ఎందుకంటే అవి పిడకలు చేస్తారు. అది తొక్కటం అంటే ఇట్స్ నెక్స్ట్ హెల్ అనమాట నాకు. దాంట్లో పురుగులు ఉంటాయి, కాళ్ళను కుడతా ఉంటాయి, అట్లా చేస్తుంది అనమాట. ఇంకా ఆ పనిష్మెంట్ తప్పించుకోవడానికి ఉండదు, డెఫినెట్గా పనిష్మెంట్ ఆ పని చేయాల్సిందే. మా అమ్మ చెప్పింది అంటే ఇంకా అది చేయాల్సిందే. సో ఆ పేడ ఒక అరగంట తొక్కవలసి వచ్చేది. ఆ తొక్కినప్పుడు కాళ్ళకి ఆ పురుగులు కొట్టడం అవి నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది అనమాట. సో దానికంటే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవటమే బెటరు ఈ పనిష్మెంట్ కంటే అని ఒకటి నాకు ఉండిపోయింది. సో ఎప్పుడు కూడా క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ కంటే వెనక్కి వెళ్ళేదాన్ని కాదు. అప్పుడు పేరెంటింగ్ స్టైల్కి ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు పేరెంటింగ్ స్టైల్కి చాలా డిఫరెన్స్, చాలా మార్పులు గమనించాం. అప్పుడు పేరెంట్స్ ఏమో పిల్లల్ని కొట్టేవారు, పనిష్మెంట్స్ కూడా హార్ష్గా ఉండేవి. అవును. అట్లానే వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థాయికి అభివృద్ధికి వచ్చారు. కాకపోతే ఇప్పుడు చూసినట్టయితే సినేరియో పిల్లల్ని అస్సలు టచ్ చేయకూడదు, వాళ్ళని మందలించాలి, చెప్పాలి అని న్యూయర్ జనరేషన్ పేరెంటింగ్ అంతా జరుగుతుంది. మరి ఏది కరెక్ట్ అంటారు, ఏ రకమైన పేరెంటింగ్ కరెక్ట్? నాకైతే మేము పెరిగిన వాతావరణమే బాగుందండి. మాకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండేది కంబైన్డ్ ఫ్యామిలీ అవటం వల్ల. తాత, అమ్మమ్మ, నాన్నమ్మ ఉండేవాళ్ళు, ప్లస్ మంచేది చెడేది అని తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు. ఒకవేళ మేము ఏదన్నా తప్పుదారిలో వెళ్తున్నా, అది ఆ దారి మంచిది కాదు అని 1-2 సార్లు మామూలుగా చెప్పేవాళ్ళు. స్టిల్ మేము అదే దారిలో నడిస్తే 2 డబ్బులు వేసేవాళ్ళు. అందుకనేసి చాలా వరకు ఇదివరకు మా జనరేషన్ పిల్లలు పాడైపోవటం అనేది జరగలేదు. ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా కొంచెం డ్రగ్స్కి అలవాటు అవటం అని కానీ, డ్రింక్స్ అలవాటు అవటం అని కానీ జరిగింది. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు. ఇప్పుడు 100కి కనీసం 10-15 మంది పిల్లలు డ్రగ్స్, అంటే మేబీ వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి క్వాలిటీ టైం దొరకకో, లేదంటే వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తారు, వీళ్ళకి కావాల్సిన టైం ఇవ్వరు. వాళ్ళు ఆ టైం కిల్ చేయటానికో, లేదంటే చేతి నిండా పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. దానివల్ల 100కి 10-15 మంది పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవటం కానీ, లేదంటే కొంచెం పక్కదారులు పట్టడం, అంటే మరీ చిన్న వయసులోనే లవ్ అని అదని ఇదని చేయటం చూస్తున్నాము. గోల్స్ కూడా ఇప్పుడు పిల్లలకి పెద్ద గోల్ సెట్టింగ్ ఉంది. కొంతమంది పిల్లలు మంచి గోల్స్ పెట్టుకుంటున్నారు, కానీ కొంతమంది పిల్లలు గోల్స్ పెట్టుకోకుండా కొంచెం స్పాయిల్ అవుతున్నారు. సో ఐ ప్రిఫర్ మా పేరెంట్స్ చేసిన పద్ధతి అదే బెటర్ అని
మీ ఒపీనియన్? అవునండి. ఓకే ఓకే. ఎంబీబీఎస్ క్రాక్ చేశారు అండ్ యూ ఎంటర్డ్ ఇన్ టు ప్రెస్టీజియస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. అవును. సో ఆ టైంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేసరికి అండ్ ఈవెన్ నౌ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. అవును. ఆ టైంలో మీ ఎక్కడ స్టే చేశారు అండ్ ఆ టైంలో కూడా యువర్ ఫైనాన్షియల్గా అంత ఇండిపెండెంట్గా లేరు? అవునండి. ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ ద స్టోరీ, మీరు ఎప్పుడు చెప్పేవారు నాకు 7 చీరలు ఉండేవి, 7 చీరలు రోజుకు ఒక చీర కింద, వారానికి 7 చీరలు అదే సైకిల్ చేసేవాడిని. మండే చీర, ట్యూస్డే చీర, వెడ్నెస్డే చీర అట్లాగా లేబుల్ చేసేవారు. మా ఫ్రెండ్స్ కూడా అట్లానే ఎక్కిరించేవారు అని చెప్పేవారు. అది కరెక్టేనా? కరెక్టేనండి. ఎందుకంటే అప్పుడు కూడా ఆల్ ఆఫ్ సడన్ మేమేమి రిచ్ అయిపోం కదా, మా రైతు కుటుంబం అంటే మీకు తెలియదేముంది, 10 రూపాయలు ఖర్చు పెడితే 8 రూపాయలు వెనక్కి వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఆ రైతువారి కుటుంబాలు వ్యవసాయాన్ని వదులుకోలేకపోయాయి, దాంట్లోనే ఉండేవి. నేను మా అన్నయ్య దగ్గర ఉండి చదువుకున్నాను. అన్నయ్య దగ్గర ఉండి చదువుకుంటే అన్నయ్యళ్ళు కూడా అంతంత మాత్రం ఫ్యామిలీసే. సో మెడికల్ కాలేజీకి ఎంటర్ అయినప్పుడు నాకు మా మదరు అన్నయ్య కలిపి 7 చీరలు కొన్నారు. ఇంకా నువ్వు మెడిసిన్ పూర్తయి బయటకు వచ్చే వరకు నీకు ఇవే అన్నారు. అంటే నేను ఐ యూస్ టు లేబుల్ అనమాట, మండే చీర, ట్యూస్డే చీర అట్లా సండే అంతా ఇస్త్రీ చేసి పెట్టుకుని అలా కట్టుకుని వెళ్ళేదాన్ని. సో మా క్లాస్ వాళ్ళు కూడాను ఎప్పుడన్నా చీర మార్చి కట్టుకుంటే అదేంటి మండే చీర ట్యూస్డే కట్టావు అనేవాళ్ళు. బట్ ఐ స్టిల్ నాకేమి చిన్నతనం అట్లా ఏమి అనిపించేది కాదు. నేను ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు, వాళ్ళు కూడా ఏమి తక్కువగా ఏం చూసేవాళ్ళు కాదు. మిగతా జోక్ చేసేవాళ్ళు తప్పించి వేరేలా ఏమి అనేవాళ్ళు కాదు. కానీ మీరు చెప్పింది అయితే కరెక్టే, ఆ 7 చీరలతోటే నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. సో 5.5 ఇయర్స్ మీరు ఆ 7 చీరలు అదే 7 చీరలతో కంప్లీట్ చేశాను. బస్ పాస్ కూడా అనుకో? అవును, బస్ పాస్ కూడా మాకు 10 రూపీస్ ఉండేది అప్పుడు. ఓకే. వెళ్ళి అంటే మాకు కొన్ని నంబర్స్ ఇచ్చేవాళ్ళు, బస్ నంబర్స్. ఆ బస్ నంబర్స్ ఎక్కాలి, ఎంత లేట్ అయినా ఆ బస్ కోసం వెయిట్ చేసి దాంట్లో ఎక్కి రావాలి 10 రూపాయలు అప్పుడు బస్ పాస్. మీ ఎంబీబీఎస్ బ్యాచ్మేట్స్తో ఇంకా మీరు టచ్లో ఉన్నారా? అవునండి, మా ఎంబీబీఎస్ బ్యాచ్మేట్స్తో ఇంకా టచ్లో ఉన్నాను. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ 6 7 అమెరికా వెళ్ళిపోయారు. నాకు కూడా అదే టైంలో అమెరికా ఛాన్స్ వచ్చింది, కానీ నాకు అమెరికా కంటే నా ఉన్న ఊర్లో నా వాళ్ళకి చేయాలి అనే యాటిట్యూడ్ ఉండేది. అందువల్ల నేను పెద్ద అమెరికా వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ క్లోజ్గానే ఉంటారు. కేర్ కృష్ణారెడ్డి, డాక్టర్ శాస్త్రి అనే కార్డియాలజిస్టు, కృష్ణారెడ్డి కార్డియాలజిస్టు. తర్వాత యుఎస్లో కూడా చాలామంది ఫ్రెండ్స్, యుఎస్లో కూడా మా ఫ్రెండ్స్ అని చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ మేము ప్రతి సండే మా బ్యాచ్మేట్స్ అంతా జూమ్లో కలుసుకుంటాము. జూమ్ కాల్? యా, జూమ్ కాల్లో. సో మీరు ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేసి 5.5 ఇయర్స్ తర్వాత మీరు కర్ణాటక దావణగిరి మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయ్యారు. అట్ ద టైమ్ యూ గాట్ మ్యారీడ్ టు మై ఫాదర్ డాక్టర్ చుండూర్ సాయిబాబు గారు, సర్జన్. సైమల్టేనియస్గా మీరేమో గైనకాలజీ అండ్ ఆబ్స్టిక్ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు అండ్ మా ఫాదర్ డాక్టర్ సాయిబాబు గారు వచ్చి ఎంఎస్ జనరల్ సర్జరీలో జాయిన్ అయ్యారు. సో ఆ టైంలో యు ఆర్ ఆల్సో ప్రెగ్నెంట్, మా అక్కతో ప్రెగ్నెంట్ అయ్యారు అండ్ యూ డెలివర్డ్ హర్ డ్యూరింగ్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎండిటిజీ. ఆ టైంలో ఎండిటిజీ ఐ సపోజ్ ఈ టైంలో ఇప్పుడు ఎంఎస్ కింద మారింది ఎండి. సో హౌ డిడ్ యూ అడాప్ట్? అంటే అంత వర్క్ స్ట్రెస్, మనకి రెసిడెన్సీ వచ్చేసరికి అసలు తినటానికి కూడా టైం ఉండదు. కరెక్ట్గా చెప్పాలంటే పొద్దున్న 6 ఇంటికి వెళ్తాం, రాత్రి 10 ఇంటి వరకు కూడాను మనకి వర్క్ ఉంటుంది. అసలు ఎట్లాగా మేనేజ్ చేశారు? అక్కడ మాకు చాలా కష్టంగా ఉండేదండి. ఎందుకంటే ఎండి గైనిక్ అంటే మాకు ఒక 40 డేస్ డెలివరీ రూమ్ పోస్టింగ్ ఉండేది. డెలివరీ రూమ్ పోస్టింగ్ అంటే 1.5 డే అనమాట. అప్పుడు నాకు 8th మంత్, నా ఫస్ట్ చైల్డ్ డాక్టర్ వినీషా అని మచిలీపట్నంలో చేస్తుంది తానే అనమాట. అప్పుడు డెలివరీ రూమ్ 8th మంత్ డెలివరీ రూమ్ పోస్టింగ్. ఆ రోజు సాటర్డే మార్నింగ్ వెళ్ళాను డెలివరీ రూమ్లోకి.
పోస్ట్ అదే వర్క్ చేయటానికి వెళ్ళాను. వర్క్ చేయటానికి వెళ్ళి ఆ సాటర్డే నైట్ అంతా చేసా, సండే మధ్యాహ్నం వరకు చేశాను. చేసి సండే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక మళ్ళీ భోంచేసి మళ్ళీ ఎవరు లీవ్ పెట్టారు, మీరు వచ్చి అటెండ్ అవ్వండి అన్నారు. సో మళ్ళీ డెలివరీ రూమ్కి వెళ్ళాను. సో 8 మంత్ ప్రెగ్నెంట్. టూ షిఫ్ట్స్ కవరింగ్, రెండు షిఫ్ట్లు కవర్ చేస్తున్నారు. రాత్రి 12 వరకు వర్క్ చేశాక కొంచెం డిస్కంఫర్ట్గా అనిపించింది. మా నాకు డెలివరీ చేస్తున్నాము డాక్టర్ శారదా శెట్టి అని మా ప్రొఫెసరే, మా యూనిట్ హెడ్ అనమాట. నేను డెలివరీ రూమ్లో వర్క్ చేస్తూ డెలివరీ టేబుల్ మీద పడుకుని మా మేడంకి కాల్ చేశామన్నమాట. మేడం తను లేబర్లోకి వెళ్ళింది అని నా కొలీగ్ కాల్ చేసింది. కొలీగ్ కాల్ చేస్తే ఆ డెలివరీ రూమ్లోంచే డెలివరీ టేబుల్ మీదకి షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యి మేడం వచ్చి, అయ్యో నువ్వు లేబర్లో ఉన్నావు చూసుకోలేదా అన్నారు. 12 o'clock లేబర్ రూమ్లోకి షిఫ్ట్ అయితే 4 o'clock మా పాప పుట్టింది. అప్పుడు ఏంటంటే చాలా అసలు బీపీ పెరిగిపోయి మేడమ్స్ అందరూ కంగారు పడ్డారు. అసలు నువ్వు ఎలా వర్క్ చేసావు, ఇంత హై బీపీ ఉంది, డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి, నువ్వు ఎలా చూసుకోకుండా ఉన్నావు అని తిట్టారు. సో రెండు డెలివరీస్లోనూ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, రెండు డెలివరీస్ అంటే మీ ఫస్ట్ కిడ్ డాక్టర్ వినీష, సెకండ్ కిడ్ నేను, ఇద్దరు డెలివరీస్లోనూ యు వర్ వర్కింగ్ టిల్ ద లాస్ట్ మినిట్, అంటే చివరి నిమిషం వరకు కూడా మీరు వర్క్ చేశారు. ఇది ట్రూలీ రిమార్కబుల్ అనే చెప్పాలి. ఈ జనరేషన్, మీ జనరేషన్కు ఉన్నంత గ్రిట్, అంత విల్ పవర్ అంత ఉండదనే అనుకోవాలా, లేదంటే ఎట్లాగా, హౌ డిడ్ యు మేనేజ్? అంటే రెస్ట్ తీసుకోవాలి అట్లాగా అనిపించేది కాదా మీరు ప్రెగ్నెన్సీ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని అయితే అనిపించేది కాదు. ఇక్కడ అంటే MD లో ఎంత నేర్చుకుంటే బయటకు వచ్చాక అంత బాగా చేయగలము అనే యాటిట్యూడ్ ఉండేది మాకప్పుడు. సో ఆ టైంలో మేము లీవ్ తీసుకోవాలనుకోవాలి, టిల్ డెలివరీ, డెలివరీ అయ్యాక ఒక 20 డేస్ లీవ్ తీసుకున్నా అంతే ఫస్ట్ చైల్డ్కి. సెకండ్ చైల్డ్కి నేను భీమవరం వచ్చేసాను. సెకండ్ చైల్డ్ కూడా నువ్వు ఏంటంటే ఆ రోజు దసరా అన్నమాట, మార్నింగ్ నుంచి ఓపీ చూస్తూనే ఉన్నాను. 2 o'clock ఓపీ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక 3 o'clock ఏంటో కొంచెం తేడా, అదే కొంచెం పెయిన్స్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. డాక్టర్ సుజాత అనేసి నా గైనకాలజిస్ట్, ఆవిడ దగ్గరికి వెళ్తే 5:30 డాక్టర్ విక్రాంత్ పుట్టాడు. 3 హాస్పిటల్కి వెళ్ళాను. 2.5 hours డాక్టర్ విక్రాంత్ డెలివర్ అయ్యాడు. తర్వాత ఇంటికి వచ్చాను. ఆ రోజు పెద్ద వర్షం అన్నమాట. పెద్ద వర్షం అయితే మనకి భీమవరం దగ్గరే గూట్లపాడు అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో నా దగ్గర చూపించుకుంటున్న అమ్మాయి బాగా సివియర్ బ్లీడింగ్తో వచ్చింది. వస్తే మా నర్సెస్ చెప్పారు, మేడం ఇప్పుడే డెలివరీ ఇంటికి వచ్చారు, మేడం ఇప్పుడు చేయలేరు, మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని. కరెంట్ లేదు ఆ టైంలో, పెద్ద వర్షము, బాగా బ్లీడ్ అయిపోతుంది పేషెంట్. వాళ్ళు ఆ పేషెంట్ వాళ్ళ నాన్న వచ్చి ఇంట్లోకి వస్తారనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ చేతులు పట్టుకొని, అమ్మ మీరు చేయకపోతే ఎవరు చేస్తారమ్మా, ముందు నుంచి మీ దగ్గరే కదా వాడాము అంటే, డెలివరీ అయిన 4 hours 5 hours తర్వాత వెళ్ళి ఆ పేషెంట్కి సిజేరియన్ చేసి వచ్చానమాట. ఓకే. సో సేమ్ డే మీరు డెలివరీ అయిన వెంటనే విత్ఇన్ 2.5 hours మళ్ళీ అంత ఓపీకి తెచ్చుకొని వెళ్ళి మళ్ళీ సిజేరియన్ చేశారు. అవును. ఈ జనరేషన్కి అసలు అంత గ్రిట్ ఉంటుందా ఎందుకు? నౌ మీ జనరేషన్ చూసినట్టయితే ఆ జనరేషన్ డాక్టర్స్ కానీ కంప్లీట్ వర్కహాలిక్స్ అనే చెప్పాలి. అవును. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ప్రాక్టీస్ సాయంత్రం 10 కూడా సీట్ నుంచి ఇంచుకోవడం కదలరు. కానీ ఈ జనరేషన్ వచ్చేసరికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు, నేను ఫిక్స్డ్ అవర్సే వర్క్ చేస్తాను, దీని బయట వర్క్ నాకంత చేయబుద్ది అవ్వదు, చేయలేను, ఇట్లా చాలా వింటూ ఉంటాం. ఎందుకు ఇట్లాగా ట్రాన్సిషన్ వచ్చిందంటారు? ఇజ్ ఇట్ కరెక్ట్? ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి సోషల్ లైఫ్ కావాలి, పర్సనల్ లైఫ్ కావాలి, ఫ్యామిలీ లైఫ్ కావాలి, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటాం అనుకుంటున్నారు. సో మా టైంలో ఏంటంటే మాకు ఓన్లీ ప్రొఫెషనల్ లైఫే ఇంపార్టెంట్ అనిపించింది. మేము ప్రొఫెషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసాం. వీ కాంప్రమైజ్డ్ అవర్ సోషల్ లైఫ్, వీ కాంప్రమైజ్డ్ అవర్ పర్సనల్ లైఫ్, వీ కాంప్రమైజ్డ్ అవర్ ఫ్యామిలీ లైఫ్. వీ డిడ్ ఓన్లీ ప్రొఫెషన్, ప్రొఫెషన్, ప్రొఫెషన్. మార్నింగ్ 4 o'clock లేసేవాళ్ళం మేము సర్జరీస్కి.
ఫోర్కి పెట్టుకునేవాళ్ళం అనమాట అన్ని సర్జరీస్. 4 నుంచి 8 వరకు సర్జరీస్ చేసాం. 8 నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించడం, 9కి ఓపీలో కూర్చోటం. 9కి ఓపీలో కూర్చుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి 4 అయ్యేది. 1 అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఓపీకి వచ్చేసేవాళ్ళం. మళ్ళీ టిల్ 9 చూసేవాళ్ళం. మధ్య మధ్యలో ఎమర్జెన్సీస్ అవి వస్తే అటెండ్ అయ్యేవాళ్ళం. సో మరి ఇప్పటి పిల్లలు ప్లాన్ చేసుకున్నది కరెక్టో లేకపోతే మేము ప్లాన్ చేసుకున్నది కరెక్టో అనేది డిసైడ్ చేయడానికి హూ యామ్ ఐ, అది ఎవరికి వాళ్ళు ప్రయారిటీస్. సో నేను మాత్రం నా ప్రొఫెషన్, నా ప్యాషన్ కూడా రెండు ఎంతమందికి వీలైతే నేను అంతమందికి స్వస్థత చేకూర్చాలని అనుకున్నాను. మనీ ఈజ్ బోనస్. I didn't do it for money. స్టార్టింగ్ లో కూడా మీ ప్రైసెస్ చూసినట్టయితే సిజేరియన్ సెక్షన్ కి యువర్ ఛార్జింగ్ 800. సో ఆ టైం లో, ఆ టైం లో కూడా 800 అనేది డౌన్ టు రాక్ బాటమ్, అవును రాక్ బాటమ్ ప్రైసెస్ అనే చెప్పాలి. మధ్యలో మీ పీజీ చేసిన తర్వాతకి భీమవరం రాక ముందర యువర్ వర్కింగ్ ఇన్ నెల్లూర్, అవును, పీపుల్స్ పాలిక్లినిక్ అని ఒక హాస్పిటల్లో వర్క్ చేశారు. ఈ 1 ఇయర్ లో మీరు చెప్పారు మీరు ట్రెమెండస్ క్లినికల్ ఎక్స్పర్టీస్ అనేది వచ్చింది అని. ఇప్పటికీ కూడా యు స్టిల్ మీరు ఇంకా కాంటాక్ట్ లో ఉంటారు అక్కడ డాక్టర్స్ తోను, అక్కడ మెంబర్స్ తోను. ఎంతవరకు హెల్ప్ చేసింది మీకు? నా లైఫ్ లో నేను ప్రొఫెషనల్ గా సక్సెస్ అయ్యానంటే 3 కారణం. ఒకటి, మా అమ్మ మెడిసిన్ కి వెళ్ళాలనే విత్తనం నాటింది మా అమ్మ, దానికి నీళ్లు పోసి పెరిగేట్టు చేసింది మా పెద్దన్నయ్య. తర్వాత ఈ ప్రొఫెషన్లో ఇంత కష్టపడాలి, పేషెంట్స్తో ఎంపతి సింపతి అనేది నేర్చుకున్నది మేము నెల్లూరు పీపుల్స్ పాలిక్లినిక్. అది పుచ్చల్పల్లి సుందరయ్య గారి క్లినిక్ అన్నమాట, హాస్పిటల్ నెల్లూరు, డాక్టర్ మిత్ర అని వాళ్ళ అబ్బాయి. అక్కడ మేము డాక్టర్ శేషారెడ్డి గారు, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ విజయ్ కుమార్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు చాలా వర్క్ నేర్పారు. అసలు మాకు అక్కడ జీతం అంటే చాలా తక్కువ, మినిమం మాకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు జీతం. నాకు 1000 రూపాయలు నెలకి, మా హస్బెండ్కి అదే డాక్టర్ సాయిబాబు గారికి 1000. జీతం కోసం కాదు, అక్కడ పని అసలు ఎంత నేర్చుకున్నామంటే మెడికల్ ఎథిక్స్ అంటే ఏంటి, ఎంపతి అంటే ఏంటి, సింపతి అంటే ఏంటి, పేషెంట్లను ఎలా ట్రీట్ చేయాలి, ఫ్రమ్ టాన్సిలెక్టమీ టు స్ప్లీనెక్టమీ ఎవ్రీ డాక్టర్ నోస్. అక్కడ చేసేవాళ్ళందరూ ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్సే. టాన్సిలెక్టమీ ఎంత ఈజీగా చేస్తారో స్ప్లీనెక్టమీ కూడా అంత ఈజీగా చేస్తారు. అండ్ ఈవెన్ ఐ లెర్న్ దేర్ జనరల్ ఎనస్థీషియా ఇంట్యుబేట్ చేయటము, పేషెంట్కి ట్యూబ్ వేయటం, అంటే ఎనస్థీషియా డాక్టర్ చేసే పనులు కూడా మేము అక్కడ నేర్చుకున్నాము. ఎనస్థీషియా చాలా సునాయాసంగా ఇచ్చేసేవాళ్ళం. జనరల్ ఎనెస్థీషియా కానీ స్పైనల్ ఎనెస్థీషియా అక్కడ నేర్చుకున్నవి ట్రెమెండస్ గా మీ క్లినికల్ ప్రాక్టీస్ కి చాలా హెల్ప్ చేసింది. యూఆర్ స్టిల్ ఇంటెప్టెడ్ అంటే హాస్పిటల్ మీరు ఇంకా వాళ్ళకి చాలా రుణపడి ఉన్నామండి. మేము ఏమిచ్చినా ఆ పీపుల్స్ పాలిక్లినిక్ వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఏదో ఉడతాభక్తిగా వాళ్ళు హాస్పిటల్ ఎక్స్పాన్షన్ అప్పుడు మాకు తోసింది. అప్పుడు 1994లో మాత్రం ఒక 2 లాక్స్ హాస్పిటల్ ఎక్స్పాన్షన్కి ఇచ్చాము. అది పెద్ద ఇచ్చినట్టు కాదు, ఏదో ఉడతా భక్తిగా ఇచ్చాము. బట్ ఇప్పటికీ మేము వాళ్ళని తలుసుకొని రోజంటూ ఉండదు. నెల్లూరులో మేము చేసిన ఇది వాళ్ళు మాకు నేర్పిన. మీరు ఇంకా టచ్లోనే ఉన్నారు? ఇప్పటికీ అక్కడ డాక్టర్ ఉషారాణి అని ఉంటారు, ఆవిడతో టచ్లో ఉంటాం. డాక్టర్ మృదుల అని శేషారెడ్డి గారు వాళ్ళ పాప, వాళ్ళ అందరితో టచ్లోనే ఉంటాం మేము. ఓకే ఓకే. సో మీరు భీమవరం రావడానికి కారణం ఏంటి? ఆ టైంలో మీది మల్లవల్లు బందర్ వెళ్ళచ్చు, లేదంటే మీకు సిటీలో బోలన్ ఆపర్చునిటీస్ ఉండుంటాయి. ఆ టైంలో దేర్ వాజ్ వెరీ మచ్ స్కేర్సిటీ ఆఫ్ గుడ్ డాక్టర్స్. అవును, సిటీలో వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, వేరే మెట్రోపాలిటన్ సిటీస్లో కావాలంటే అక్కడ ఉండొచ్చు, హైదరాబాద్లో ఎలాగ మీ అన్నయ్య గారు ఉన్నారు సో హైదరాబాద్లో ఉండొచ్చు. ఎందుకు భీమవరం రావడానికి కారణం ఏంటి? భీమవరం రావడానికి కారణం ఏంటంటే మా హస్బెండ్ నేటివ్ ప్లేస్ భీమవరం. మా హస్బెండ్ సైడ్ కొంచెం పెద్ద ఫ్యామిలీ, ఐదుగురు ఆడపడుచులు, ఒక మరిది, తర్వాత మా మామయ్య గారి చెల్లెళ్ళు, మా అత్తగారి చెల్లెళ్ళు, అక్కలు అంతా ఇక్కడే ఉన్నారు. సో మాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. మా తర్వాత మా హస్బెండ్ కూడాను డాక్టర్ సాయిబాబు చాలా బాధ్యతగా ఉండేవాళ్ళు అన్నమాట.
వాళ్ళ నాన్నగారి తర్వాత వాళ్ళ చెల్లెళ్ళని అక్కల్ని వాళ్ళ మేనత్తల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. సో మనము మన మన మనం ఎక్కడో సిటీలో వెళ్ళి ఎవరో ఎవరికో చేసే బదులు మనోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, మన మనం చదివిన విద్య మనోళ్ళకి ఉపయోగపడాలి అని భీమవరంలో పెట్టాము. కానీ మీరు ఎప్పుడు చెప్తూ ఉండేవారు భీమవరంలో స్టార్టింగ్ డిసైడ్ అవ్వటం నాన్నగారిదైనా, తర్వాత యు ఆర్ వెరీ మచ్ హ్యాపీ మన జనాలకి మన చుట్టుపక్కల ప్రజలకి అందరికీ ప్రజలకు అందరికీ కూడాను ఇంత సేవ చేసి నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు అని అంటూ ఉండేవారు. అవును, కరెక్టేనా? అది కరెక్టేనండి. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను లీడ్ చేసిన లైఫ్ నేను కోరుకున్నదే నేను చేశాను. సో నో రిగ్రెట్స్. నేను కొన్ని అంటే నా మా అబ్బాయికి అన్నం తినిపిస్తా తినిపిస్తూ ఉండగానే మేడం డెలివరీ రూమ్లో డెలివర్ అవుతుంది అని కాల్ వచ్చేది. ఆ గిన్నె అక్కడ పడేసి వెంటనే పరిగెత్తేదాన్ని. ఇంటికి వచ్చి చూసేటప్పటికి నాకు డాక్టర్ మమ్మీ వద్దు, ఈ పిచ్చి మమ్మీ వద్దు అని నా కొడుకు బాగా గొడవ చేసేవాడు. నాకైతే ఏం గుర్తులేదు, టీవీలో మమ్మీ కావాలి, టీవీలో పూరీలు దోశలు చేసే మమ్మీ కావాలి, డాక్టర్ మమ్మీ వద్దు అని గొడవ చేశాడు. అలా కొంచెం నేను అన్హ్యాపీగా ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు అన్హ్యాపీగా ఫీల్ అయింది. ఎక్కడంటే పిల్లల్ని ఇంకా కొంచెం బాగా చూసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది అన్నమాట. సాధ్యమైనంత వరకు బాగా చూసుకున్నాము మేమిద్దరం కూడాను, బట్ స్టిల్ ఇంకా కొంచెం టైం పిల్లలతో స్పెండ్ చేసి ఉంటే బాగుండేదే అనిపిస్తుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆ టైంలో యూ స్టిల్ మేనేజ్డ్, అంత బిజీ షెడ్యూల్లో కూడా యూ స్టిల్ స్క్వీజ్డ్ అవుట్ టైం అన్నమాట. ఆ టైంలో కూడా నాకు హోంవర్క్ చేయించడం నాకు గుర్తుంది, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే టీ కాసి నాకు టీ ఇవ్వటం గుర్తుంది, అండ్ కొన్నిసార్లు అయితే హోంవర్క్ దగ్గరుండి చేయించేవారు, ఇవన్నీ సిలబస్ అంతా చూసేవారు. యూ స్టిల్ మేనేజ్ టైం, అంటే అంత బిజీ షెడ్యూల్లో అసలు ఎట్లాగా ఎందుకు ఇది ఏదైనా ట్యూషన్ టీచర్ని పెట్టేసి మేనేజ్ చేసేయచ్చు, కానీ ఎందుకు అంత బిజీ షెడ్యూల్లో రాత్రి 12 పనిచేసి నేను 12 చదువుకుంటుంటే వచ్చి నా పక్కన కూర్చుని టీ కాసి టీ పెట్టవలసిన అవసరం లేదు, బట్ స్టిల్ యూ మేనేజ్ టు డూ దట్. అప్పటికే నాకు చాలా కొంచెం గిల్ట్ ఉండేది, ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మా ఫ్రెండ్ బిర్యానీ తెచ్చుకున్నాడు వాళ్ళ మమ్మీ చేసిందంట, మా ఫ్రెండ్ ఏదో తెచ్చిందని నా కూతురు కొడుకు చెప్తూ ఉండేవాళ్ళు. చెప్తూ ఉంటే నాకు అప్పటికే కొంచెం గిల్ట్ ఉండేది, పిల్లలకి నేను చేయవలసినంత చేయటం లేదా అని గిల్ట్ ఉండేది. సో ఆ వాట్ ఎవర్ లిటిల్ టైమ్ నాకు నా ప్రొఫెషన్ నుంచి ఇంత చిన్న నాకు ఇంకా నాకంటూ హాబీస్ ఓన్లీ బుక్ రీడింగే హాబీ, ఇంకా వేరే హాబీస్ ఏం లేవు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనే హాబీస్ ఏం లేవు. సో నాకు వాట్ ఎవర్ లిటిల్ టైమ్ ఐ గెట్ ఐ యూస్ టు స్పెండ్ విత్ మై కిడ్స్ క్వాలిటీ టైమ్. వాళ్ళకి మన సంప్రదాయాలు నేర్పటం కానీ, స్పిరిచువాలిటీ కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ, సోషల్ ఈవెంట్స్ మేనేజ్మెంట్ కానీ, హౌ టు మెయింటైన్ రిలేషన్స్ విత్ ద అదర్ పీపుల్ కానీ, అన్ని విలువలు నా పిల్లలకి నేర్పాను. అది మాత్రం నేను ఎప్పటికీ చాలా గ్రేట్ ఫీల్ అవుతా, ఎందుకంటే పిల్లల్ని చాలా విలువలతో పెంచాను, చాలా చాలా బాగా పెంచాను అని. నాకున్న మా కో డాక్టర్స్ అందరూ అంటారు, మేడం మీరు పెంచినట్టుగా పిల్లల్ని ఎవరు పెంచలేరు, అంత బాగా పెంచారు అంటారు. ఫర్ ఎవర్ యువర్ కిడ్స్ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ మదర్ పెంపకం అనేది, మదర్ బాండింగ్ ఎఫెక్షన్ అనేది ఎవరు రీప్లేస్ చేయరు, అండ్ బోత్ ఆఫ్ అజర్ వెరీ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఇంకొక మాటల్లో చెప్పలేనిది కాదు. ఈ జర్నీలో డాక్టర్ సాయిబాబు గారు అంటే మా నాన్నగారు మీరు కరెక్ట్గా చెప్పాలంటే శివుడు పార్వతిలాగా ఉంటారు, పర్ఫెక్ట్ సింబయోసిస్ అనేది. సాయిబాబు గారు లేకపోతే నేను ఈ పొజిషన్లో అయితే ఉండేదాన్ని కాదండి. ఆయన మా ఫ్యామిలీలో ఆయన ఒక పిల్లర్, చాలా బ్యాక్ బోన్ ఆఫ్ ద హౌస్. నేను స్ట్రాంగ్గా ఉన్న పాయింట్స్లో ఆయన వీక్గా ఉంటారు, ఆయన నేను వీక్గా ఉన్న పాయింట్స్లో ఆయన స్ట్రాంగ్గా ఉంటారు. ఇది ఎప్పుడు ఈ క్వశ్చన్ నా బ్రెయిన్లో ఆడుతూ ఉంటుంది, మ్యారేజ్ పర్ఫెక్ట్ పార్ట్నర్ని చూస్ చేసుకుని పెళ్లి చేసుకుంటారా, లేదంటే ఓవర్ టైం ఇద్దరు అడాప్ట్ అవుతారా? కొత్త జనరేషన్ చూసేసరికి ఇంకా 30 వచ్చేసే, 35 వచ్చేసే నా పర్ఫెక్ట్ పార్ట్నర్ ఇంకా దొరకలేదు, ఇంకా నేను వెయిట్ చేస్తాను, వెయిట్ చేసి పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. ఇస్ ఇట్ కరెక్ట్? లేదంటే ఓవర్ టైమే ఇవాల్వ్ అవ్వాలా? ఓవర్ టైం ఇవాల్వ్ అవ్వాలండి. చూస్ చేసుకుని చేసుకునేవి ఇప్పుడు ఒక బైండింగ్లోకి వచ్చాకే మన ట్రూ కలర్స్ తెలుస్తాయి, మనం బయట నుంచి వాళ్ళ ట్రూ కలర్స్ తెలుసుకోలేము. సో చూస్ చేసుకుని చేసుకుందామంటే 40 వచ్చినా మీకు కరెక్ట్ పార్ట్నర్ దొరకరు. కానీ ఓవర్ టైము ఒకరికొకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్లో
హస్బెండ్ 100% ఎక్స్పెక్టేషన్ వైఫ్ మీట్ అవ్వలేదు, 50% 60% మీట్ అయితే అది చాలా గ్రేట్. మేమిద్దరం కూడాను ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత నేను మీట్ అవ్వలేదు, నా ఎక్స్పెక్టేషన్స్ అయినా మీట్ అవ్వలేదు. బట్ స్టిల్ మేమిద్దరం ఏంటంటే సింబయోసిస్, మీరు అన్నారే సింబయోసిస్, ఆయన ఎక్కడ వీక్గా ఉంటారు అక్కడ నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేను ఎక్కడ వీక్గా ఉంటానో ఆయన అక్కడ స్ట్రాంగ్గా ఉంటారు. సో అంటే బై నేచర్ అట్లా కాదు, ఓవర్ టైం మేము అలా డెవలప్ చేసుకున్నాం, అలా డెవలప్ చేసుకున్నాం. ఓకే. సో మీ మ్యారేజ్ లైఫ్లో ఫ్రమ్ ఎంఎస్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా గొడవలు లేకుండా, గొడవలు చిన్న చిన్న వస్తూ ఉంటాయి, పర్ఫెక్ట్ మ్యారేజ్ అనేది మెయింటైన్ చేశారు, కిడ్స్ని వండర్ఫుల్గా పెంచారు, మీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదండి. అవతల పార్ట్నర్ బాగా కోపంగా ఉండి అరుస్తున్నాడు అనుకోండి, నేనేం మాట్లాడను, చాలా కామ్గా ఉండేదాన్ని. కామ్గా ఉండి ఒక 1 or 2 days అయ్యాక ఆయన అరవటంలో అర్థం లేదు, మీ తప్పు ఎవరిదని వివరించి చెప్పేదాన్ని. అలాగే నేను బాగా కోపం వచ్చి అరుస్తుంటే ఆయన చాలా కామ్గా ఉండేవాళ్ళు, అరవనివ్వు అరవనివ్వు అనేసి. తర్వాత 1 or 2 days అయ్యాక నా తప్పేంటో నాకు చెప్పేవాళ్ళు. ఎవరెక్కువ అరుస్తూ ఉంటారు? మేబీ నేనే ఎక్కువ అరుస్తాను. సాయిబాబు గారు కొంచెం తక్కువ అరుస్తారు, కొంచెం నేనే ఎక్కువ అరుస్తాను. ఓకే. ఈ 30 ఇయర్స్లో 35 ఇయర్స్లో మా పెళ్ళై 38 ఇయర్స్ అండి. 38 ఇయర్స్లో మీకు మ్యారీడ్ లైఫ్ కాకుండా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా అపార్ట్ ఫ్రమ్ ఇది పిల్లలకి ఇంకొంచెం టైం స్పెండ్ చేయటం అన్న విషయం కాకుండా ఇంకేదన్నా రిగ్రెట్స్ ఉన్నాయా, ఇది కొంచెం మార్చితే బాగుండు, ఇంకేదన్నా డిఫరెంట్గా చేస్తే బాగుండేది అని అనిపించిందా? అంటే ప్రొఫెషన్లో డిఫరెంట్గా చేస్తే బాగుండేదని ఏం అనిపించలేదు, కానీ ఇప్పుడు నేను 60+ ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా కొంచెము కొన్ని చూడవలసినవి మిగిలిపోయినాయి. మానస్ సరోవర్ అనేది నాకు ఎప్పటి నుంచో చూడాలనే కోరిక, అది ఎప్పటికీ తీరలేదు. మరి ఈ లైఫ్ ఈ జన్మలో ఆ కోరిక తీరద్దో లేదో చెప్పలేను. నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అది మానస్ సరోవర్, మరీ చిన్నప్పుడు కాదు కానీ ఊహ తెలిసినప్పటి నుంచి మానస్ సరోవర్ చూడాలని, కానీ అది మాత్రం తీరలేదు. ఇంకా చేంజ్ చేసేది ఏమన్నా ఉంది అంటే కుడ్ బి కొంచెం సాయిబాబు గారిని నెగ్లెక్టే చేశాను, అంటే ఆయనకి ఇవ్వాల్సినంత టైం ఇవ్వలేదు. ఏ రోజు ఒకరోజు కాఫీ పట్టుకెళ్ళి కాఫీ తాగండి అన్న ఇది లేదు. ఇంకా కొంచెం ఇంకా గుడ్ వైఫ్ కింద ఉంటే బాగుండేదేమో అని మా అమ్మాయిని చూసాక అనిపిస్తుంది. మా అమ్మాయి షీఈస్ అ వెరీ గుడ్ వైఫ్. ఇప్పుడు డాక్టర్ మ్యారేజ్లే చేసుకుంటూ ఉంటారు సాధారణంగా, డాక్టర్స్ అనేసరికి డాక్టర్స్నే మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు అని అంటారు. అవును. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డాక్టర్ ఫ్రమ్ ఏ ఫ్యూచర్ పార్ట్నర్? ఇప్పుడు మనకి యాజ్ ఎ ప్రొఫెషనల్గా మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, యాజ్ ఎ వైఫ్ కింద కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నాకు ఇవి చేయాలి ఇవి చేయాలి అని. డాక్టర్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఏం అట్లానే పెట్టుకోవాలంటారా, ఏ విధంగా? డాక్టర్ని చేసుకున్నప్పుడు ఇంట్లో వంట చేయాలి, మొగుడు కొడ్డించాలి, తినిపించాలి అంటే కుదరదండి, ఎందుకంటే అది నెక్స్ట్ ఇంపాసిబుల్. వైఫ్ అనేది వంట చేసేంత టైం ఉండదు వాళ్ళకి. డాక్టర్ని చేసుకోవటం వల్ల ఏంటంటే ఒకే వర్క్ ప్లేస్లో చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్. సో దే డోంట్ మిస్ ఈచ్ అదర్. మామూలుగా వేరే ప్రొఫెషన్లో చేసుకుంటే రోజుకు ఒక గంట కూడా కలిసి ఉంటారో ఉండరో తెలియదు. సో డాక్టర్ ప్రొఫెషన్లో చేసుకుంటే 99% ఒకే వర్క్ ప్లేస్ ఉండటం వల్ల, అంటే ఒకే వర్క్ ప్లేస్ ఉన్నా అంత ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వరు కదా, ఎవరు ఓపీ చాంబర్స్ వాళ్ళు ఉంటారు, మధ్యలో ప్రాబ్లీ కొంచెం బ్రేక్ వస్తే కలుస్తారు చాలు, ఒక 10 మినిట్స్. ఇప్పుడు మేము ఉన్నామంటే డాక్టర్ సాయిబాబు గారు తన ఛాంబర్లో ఉంటారు, నా ఛాంబర్లో నేను ఉంటాను, మధ్యలో టీ బ్రేక్కి 10 మినిట్స్ కలుస్తాం, దట్స్ ఇనఫ్. మన రోజంతా పక్క పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోక్కర్లేదు, 10 మినిట్సే సరిపోద్ది ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక నాన్ మెడికో డాక్టర్ని చేసుకున్నారంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ ఫ్రమ్ ఏ డాక్టర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిది అని ఏమన్నా ఉన్నాయా? డాక్టర్ హస్బెండ్ని చేసుకుంటే నాన్ మెడికల్ అమ్మాయి సినిమాలకి షికార్లకి ట్రిప్స్కి తిప్పుతాడనే కంప్లీట్ వదిలేయాలి. మనీ అంటారా చేతి నిండా ఇస్తారు,
తనంతటి తను తిరగటము, తనంతటి తను షాపింగ్ చేసుకోవటమే తప్ప హస్బెండ్ తీసుకెళ్ళి షాపింగ్ చేయిస్తారు, ట్రిప్స్ తిప్పుతారు అనేది కంప్లీట్ వదిలేసుకోవాలి. అదే డాక్టర్ వైఫ్ని చేసుకుంటే కనుక నాన్ మెడికల్ అబ్బాయి వండుద్ది, వండి ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది, బతమాలు తినిపిస్తుంది అనేది పక్కన పెట్టేయాలి. తను కూడా పిల్లల్ని పెంచడంలో హెల్ప్ చేయాలి. అవన్నీ ప్రిపేర్ అయితేనే డాక్టర్ వైఫ్ని కానీ డాక్టర్ హస్బెండ్ని కానీ తెచ్చుకోవాలి నాన్ మెడికల్ పీపుల్. మీ కెరీర్లో చాలా క్రిటికల్ కేసెస్ని మీరు ఫేస్ చేశారు. అవును, లైఫ్ థ్రెటనింగ్ అంటే ఆల్మోస్ట్ ప్రాణపాయ పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ నుంచి వందల వేలు కేసెస్ మీరు ఫేస్ చేస్తుంటారు. ఈ ఇన్ని కేసెస్లో మీకు అన్నిటికన్నా టఫెస్ట్ కేసు ఏదనిపించింది? చాలా టఫ్ కేసెస్ చాలా ఫేస్ చేసాము. అంటే ఆ కేసెస్ అన్నీ కూడాను కొంచెం అంటే ఒక బేబీ అడ్డం తిరిగింది, బ్లీడింగ్ అవుతుంది, లేదా దగ్గరపోతం కేసులు, లేదా మాయ ఉండిపోయిన కేసులు, ఇలాంటివి చాలా చేశాను. కాకపోతే ఒకరోజు అర్ధరాత్రి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక కేసు తీసుకొచ్చాడు. బేబీ తల బయటకు వచ్చేసింది, బాడీ రావటం లేదు మేడం అని తీసుకొచ్చాడు. ఇది మేబీ 20 ఇయర్స్ అట్లా అయ్యి ఉంటుంది జరిగి. సరే, ఆ టైంలో స్కానింగ్లు అవి లేవు, బెడ్ సైడ్ స్కానింగ్లు అవి లేవు. అది మామూలుగా ఏంటంటే తల బయటకు వచ్చేసి మిగతా బాడీ రావటం లేదంటే షోల్డర్ డిస్టోషి అంటాం. అంటే బిగ్ బేబీ ఉన్నప్పుడు ఈ భుజాలు ఇరుక్కుపోతాయి, మేబీ అదే షోల్డర్ డిస్టోషియా కేస్ అని అనుకున్నాను నేను. అనుకుని అసలు వైడ్ అంటే ఇంకా పట్టు ఓపెన్ చేసి తీసే ఇది లేదు, ఎలాగా తల బయటకు వచ్చేసింది. తల బయటకు వచ్చి కూడా 4-5 అవర్స్ అయింది, బేబీ పోయింది. తీసుకొచ్చారు, మదర్ ఏమో చాలా అసలు బ్లడ్ లేదు, రక్తహీనతతో ఉంది. అసలు మిగతా టెస్టులన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలీదు. ఆ కేసు అసలు చాలా బ్లాంక్ అయిపోయాను అనమాట. అసలు ఆ కేసు ఏంటో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ప్రొఫెషనల్ హెల్ప్ పిలుద్దాము ఎవరినన్నా అన్నా కూడాను కేసు అర్థం కావటం లేదు పిలవటానికి. సరే అనేసి అది డెలివరీ రూమ్లో పెట్టి మత్తు డాక్టర్ గారిని పిలిచి షార్ట్ జనరల్ ఇచ్చి ఏదైతే అది అయిందనేసి గట్టిగా పట్టుకుని నేను ఇంకో నర్సు కలిపి బేబీ హెడ్ లాగామన్నమాట. లాగితే ఈ బేబీ హెడ్తో పాటు ఇంకో హెడ్ బయటకు వచ్చింది. 2 హెడ్స్ 1 బాడీ అనమాట ఆ బేబీకి. ఆ కేసు ఇప్పటికీ నాకు నైట్ మేరే. సియామీ ట్విన్స్ అంటారు. సియామీ ట్విన్స్ అంటే రెండు తలకాయలు ఉండి ఒకే బాడీ ఉందన్నమాట. అది ఇరుక్కుపోయింది. ఆ కేసు మేనేజ్ చేయటం అంటే బేబీని అంటే బయటకు తీసేసాము కానీ లోపలన్నీ టేర్స్ అయిపోయినాయి, మదర్కి అంతా టేర్ అనమాట. అవన్నీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసి అవన్నీ రిపేర్ చేయటం మాకు దగ్గర 3-4 అవర్స్ పట్టింది. అది నాకు ఇప్పటికీ కూడా కొంచెం ఆ కేసు తలుసుకుంటే వణుకొస్తుంది, భయం వేస్తుంది అనమాట. అదొక నైట్ మ్యారిష్ కేసు. సియామీ ట్విన్స్ అంటే తెలియని వాళ్ళకి బ్రదర్స్ సినిమా. అవును అవును, అట్లాగా. సో ఈ బేబీకి మాత్రం రెండు తలలు ఉన్నాయి, ఒకటే సింగిల్ బాడీ ఉంది. సో బేబీని లాస్ట్ మినిట్ లో తెచ్చారు, ఏ ఇన్వెస్టిగేషన్స్ లేవు, ఆ టైంలో స్కాన్ లేదు, ఏం అవుతుందో తెలియదు. బేబీ బ్రాట్ డెత్ అంటే చనిపోయిన బేబీతో తీసుకొచ్చారు. ఈ అన్ని కష్టాలు పడి ఫైనల్ గా మదర్ అనేది నార్మల్ డెలివరీ చేసింది. అప్పుడు ఈనాడు విలేకరి వైఫ్ డెలివరీ అయ్యి ఉంది మా హాస్పిటల్లోనే. ఆయన ఇది చూసారనమాట. ఇది చూసి మొత్తం ఆ బేబీ, మదరు, నా ఫోటో అన్నీ తీసుకుని వైద్య చరిత్రలో అద్భుత ప్రతిభ డాక్టర్ మల్లీశ్వర్ అని చాలా మెయిన్ హెడ్డింగ్ పెట్టేశాడు. అది నాకు ఒక మరపురాని అనుభవం. ఓకే, ఇంకా క్వాడ్రిప్లెట్స్ ట్రిప్లెట్స్ చాలానే డెలివరీ చేస్తుంటారు కదా. క్వాడ్రిప్లెట్స్ అంటే అసలు ఏంటి? క్వాడ్రిప్లెట్స్ అంటే 4 బేబీస్ ఒకేసారి ఒకే కాంతిలో డెలివరీ అవటం. ఆ రోజు నైట్ ఒక కేసు వచ్చింది మాది, అది అన్బుక్డ్ కేసే. ఒక 10-12 ఏళ్ళు అన్బుక్డ్ అంటే నా దగ్గర వాడలేదు అమ్మాయి. సో బయట ఎక్కడో వాడి ఓన్లీ డెలివరీకి మీ దగ్గరికి వచ్చారు. డెలివరీకి నల్లజర్ల నుంచి వచ్చింది అనమాట. ఆ పేషెంట్ని అసలు చూస్తుంటేనే భయం వేసింది. పేషెంట్ బాగా సన్నగా లీన్గా ఉంది, పొట్ట ఇంత పెద్దగా ఉంది అనమాట. ఇంత ఉంటే నేను ఐ సస్పెక్టెడ్ ట్విన్స్. నేను
కవులు పిల్లలు అయి ఉంటారు అనుకున్నాను. అనుకుని డెలివరీ రూమ్లో పెట్టి మా సిస్టర్స్కి కవులు పిల్లలకి కావాల్సినవి అంతా రెడీ చేయండి అన్నాను. ఒక బేబీ డెలివర్ చేశాను. డెలివర్ చేసి సెకండ్ ఎలాగో వస్తుందని దానికి ప్రిపేర్ అయ్యే ఉన్నాము. అంటే డెలివరీ చేసేటప్పుడు మాకు బేబీ ట్రేస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క బేబీకి కావాల్సినవన్నీ పెట్టి ఒక ట్రే ఉంటుంది అన్నమాట. అది సెకండ్ ట్రే కూడా రెడీ చేశారు. సెకండ్ బేబీ డెలివర్ చేశాను. సెకండ్ బేబీ డెలివర్ చేసిన పొట్ట ఇంకా అలాగే ఉంది. దెన్ ఐ గాట్ కొంచెం అప్పుడు భయం మొదలైంది నాకు. ఇదేంటి ట్విన్స్ కదా ఎక్స్పెక్ట్ చేశాను, ఇద్దరు వచ్చేసిన పొట్ట తగ్గలేదని లోపల మళ్ళీ చేపెట్టి చూస్తే ఇంకో తల తగిలింది. ఓహో ఇది ట్రిప్లెట్స్ అంటాం అనుకుని మళ్ళీ ఆ థర్డ్ బేబీని కూడా డెలివర్ చేశా. స్టిల్ పొట్ట అలాగే ఉంది. ఇంకా నాకు అప్పుడు అనిపించింది ఇది ట్రిప్లెట్స్ కూడా, ముగ్గురు పిల్లలు కూడా కాదు, ఇంకా ఇంకొక బేబీ ఉన్నట్టుంది అని. తర్వాత ఫోర్త్ బేబీని కూడా డెలివర్ చేశాను. ఫోర్త్ బేబీని కూడా డెలివర్ చేశాక ఇంకా నాలుగు మాయలు, ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క మాయింది అనమాట. సపరేట్ చేశాక మదర్ అసలు ఇంకా ఫుల్ బ్లీడింగ్, అదేమో నా కేసు కాదు, నా దగ్గర వాడలేదు, ఎక్కడో వాడి డెలివరీకి ఇక్కడికి వచ్చింది. అసలు చాలా అర్ధరాత్రి వచ్చింది, బ్లడ్ లేదు, అసలు అన్ప్రిపేర్డ్గా ఉన్నాము. ఆ నైట్ అయితే నర్సుల్ని, కాంపౌండర్ల్ని, డాక్టర్ గారిని అందరినీ బ్లడ్ బ్యాంక్ ఒకళ్ళని, దానికి ఒకళ్ళని, దీనికి ఒకళ్ళని పంపించడం సరిపోయింది. తర్వాత నా నేను మర్చిపోలేని కేసు అంటూ ఒకటి ఉంది, బాంబే ఫినోటైప్ అని విన్నారా? బాంబే ఫినోటైప్ మనకి ఆ సినిమాలో కూడా నేను ఒక్కడి సినిమా అది గోపీచంద్, గోపీచంద్ లో వాడికి రేర్ బ్లడ్ గ్రూప్, రేర్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది బాంబే ఫినోటైప్ అని. ఆ బాంబే ఫినోటైప్ కేసు ఒక కేసు వచ్చింది. వాళ్ళు మాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళే మా దగ్గర డెలివర్ అయ్యింది. డెలివరీ అయ్యి పేషెంట్ పీపీహెచ్లోకి వెళ్ళింది. అంటే డెలివరీ అయ్యాక బ్లడ్ కంట్రోల్ అవ్వదు వాళ్ళకి. ఏంటంటే యూట్రస్ అనేది కంట్రాక్ట్ అయిపోవాలి. కంట్రాక్ట్ అయిపోయి కంట్రోల్ అవ్వాలి, స్టాప్ అవ్వాలి. ఆమెకి స్టాప్ అవ్వకుండా అట్లా పోతానే ఉంది. ఎన్ని ఎన్ని అంటే బ్లీడింగ్ స్టాప్ అవ్వటానికి చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా స్టాప్ అవటం లేదు. ఓ పాజిటివ్ బ్లడ్ బ్యాంక్కి పంపించా. పంపిస్తే అసలు ఎంతకీ బ్లడ్ రావటం, హాఫ్ అన్ అవర్ అయింది, వన్ అవర్ అయింది, బ్లడ్ రావట్లేదు. జనరల్లీ బ్లడ్ ఇచ్చే ముందర క్రాస్ మ్యాచింగ్ అని చేస్తారు. అంటే మదర్ కి ఈ బ్లడ్ సరిపోతుందా లేదా అని చెక్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ లో. అవును. కాకపోతే ఈవిడికి ఎన్ని బ్లడ్లు చెక్ చేసినా సరే అన్ని కూడా ఇన్కంపాటిబుల్, అంటే ఈవిడికి సరిపోవట్లేదు, సరిపోయిన బ్లడ్ అయితే దొరకట్లేదు. ఇలా వాళ్ళు ఫోన్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు, మేడం ఎన్ని శాంపిల్స్ ట్రై చేసినా సరిపోవటం లేదు మేడం అని. అలా ఎలా అవుతుంది అని మళ్ళీ మనకి భీమవరం హాస్పిటల్ అని మాకు పెద్ద హాస్పిటల్ ఉంది ఇక్కడ, అక్కడికి పంపించాం శాంపుల్. అక్కడికి పంపిస్తే అక్కడ కూడా 1 hour 2 hours అయినా వాళ్ళు ఏమీ ఆన్సర్ చేయట్లేదు. ఈ పేషెంట్ వాళ్ళు కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళని పంపించాను అనమాట అసలు ఏంటి విషయం కనుక్కోండి అనేసి. వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా ఇదే సమాధానం చెప్పారు. భీమవరం హాస్పిటల్ వాళ్ళు కూడా కంపాటబిలిటీ లేదు. తర్వాత ఫైనల్గా ఆ భీమవరం హాస్పిటల్ పెథాలజిస్ట్ అదే బ్లడ్ బ్యాంక్ డాక్టర్ గారే డయాగ్నోస్ చేశారు, ఇది బాంబే ఫినోటైప్ మేడం, మన దగ్గర లేదు అనేసి. ఇంకా చూడండి పేషెంట్ ఏమో అటు బ్లీడింగ్ అయిపోతుంది, ఇక్కడేమో అసలు బ్లడ్ దొరకట్లా. పేషెంట్ వాళ్ళేమో మీరు ఎందుకు చేయించలేదు బాంబే ఫినోటైప్ అనే టెస్ట్ అంటారు. అసలు బాంబే ఫినోటైప్ అనే ఇది ఉంటుంది అనేది మేము పుస్తకాల్లో చదివాము. ఇది ఒక 15 years అవుతుంది. బాంబే ఫినోటైప్ మీరు ముందే చేయించాలి కదా అంటారు. బాంబే ఫినోటైప్ అనేది మేము ఏదో బుక్స్ లో చదివాం కానీ ఇలా రియల్ సాధారణంగా చూడం చూడం సాధారణంగా. మా ఫ్రెండ్ ఒక ఆయన నిమ్స్ లో పనిచేస్తున్నాడు, హైదరాబాద్ నిమ్స్. అప్పుడు మన రెండు స్టేట్లు కలిసే ఉండేవి. వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మేడం మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 ఉన్నారు బాంబే ఫినోటైప్. లక్కీలీ ఒకళ్ళు ఆచంట భీమవరం దగ్గర, ఆచంట, ఇంకొకళ్ళు సూర్యాపేట, ఇంకొకళ్ళు ఏదో కృష్ణా జిల్లాలో ఊరు, అలా 5-6 అడ్రస్లు ఇచ్చారు. అందులో ఒక ఆయనకి ఆచంట ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే వచ్చారు బ్లడ్ ఇవ్వడానికి. ఇంకో ఆయన 15 ముందే చేస్తాను కాబట్టి మేము ఇవ్వలేనన్నారు. సరే హైదరాబాద్లో 2 ఇస్తామన్నారు. అక్కడ వేరే మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ బ్లడ్ కలెక్ట్ చేసి వాళ్ళని తొందరగా తీసుకురమ్మని
అది ఒక సినిమాలాగా జరిగింది అనమాట. ఒక రెండు ట్యాక్సీలు విజయవాడ పంపించాం, రెండు ట్యాక్సీలు హైదరాబాద్ పంపించాం. అక్కడి నుంచి తీసుకురావటానికి ఆచంట తీసుకురావటానికి ఒక ఆయన్ని పంపించాం. ఒక ఆల్మోస్ట్ సినిమాలో ఎలా జరుగుద్దో అలా జరిగింది. మొత్తానికి ఆ పేషెంట్ని సేవ్ చేశాం, అది మాకు ఎప్పటికీ మర్చిపోలేని. ఇప్పటికీ ఆ పేషెంట్ వాళ్ళు మా దగ్గరికి వస్తానే ఉంటారు. ఇట్లాంటి ఎన్నో మెమరబుల్ ఇంట్రెస్టింగ్ కేసెస్, అట్లాన్ని మీ అడ్రినల్ని పిండేసే కేసెస్, అంటే బాడీలో ఎంతో స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఇటువంటి కేసుని ట్యాకిల్ చేయాలంటే ఎంతో స్ట్రెస్ కావాలి, డాక్టర్స్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి, అట్లానే పేషెంట్స్ కోఆపరేషన్ కూడా కావాలి. పేషెంట్ కోఆపరేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పడుతున్న కష్టాలు అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఈజీ కేసు కాదు, పేషెంట్ క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు, వాళ్ళ పరంగా మన ఫుల్ కోఆపరేషన్ ఉంటేనే సేవ్ చేయగలం. కానీ ఈ మధ్య కాలంలో, గత 30 సంవత్సరాలుగా కాకుండా ఈ మధ్య కాలంలో కొంచెం ఏదైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా? కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి పేషెంట్కి డాక్టర్స్కి మధ్యన, కొంచెం కాదు కొంచెం గొడవలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకని ఇట్లా జరుగుతున్నాయి అంటారు? ఇది అయితే చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే 35 ఏళ్ల క్రిందట డాక్టరు 100% పేషెంట్ అని నమ్మేవాళ్ళు. వీళ్ళు మనకేమి హామ్ చేయరు, ఏది చేసినా వాళ్ళ మంచికే అని వాళ్ళు గుర్తిస్తారు అని పేషెంట్లు నమ్మేవాళ్ళు. పేషెంట్లు కూడా 100 పాళ్ళు డాక్టర్ని నమ్మేవాళ్ళు. డాక్టర్ గారు వాళ్ళు ఏది చేసినా మన మంచికే చేస్తున్నారు, అదృష్టం బాగుందా మనం ఇంటికి తీసుకెళ్తాం పేషెంట్ని, అదృష్టం బాగాలేదా పేషెంట్ ఇది అవుతుంది మనం మాట్లాడకుండా కామ్గా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనే యాటిట్యూడ్తో ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళం మేము, 90 పాళ్ళు పేషెంట్ పోతాడన్నా సరే తీసుకునేవాళ్ళం. ఒక 10 పాళ్ళు బతికే ఛాన్స్ ఉంది, ఆ 10% ట్రై చేసేవాళ్ళం. ఆ 10 పాళ్ళు ఏంటంటే 10% ట్రై చేసేవాళ్ళం. మా ఎనర్జీ మొత్తం పేషెంట్ని సేవ్ చేయటం మీద పెట్టేవాళ్ళం. అంతేగాని ఇంకా మాకు అసలు సెకండ్ థాట్ ఉండేది కాదు పేషెంట్ని. ఆ 10 పాళ్ళు మనకున్న రిసోర్సెస్, మనకున్న ఎనర్జీ, మనకున్న అంతా అందులో పెట్టి పేషెంట్ని ఆ క్రైసిస్ నుంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేసేవాళ్ళం. కానీ గత 15 ఏళ్ళ నుంచి కొద్దిగా సినారియో మారింది. పేషెంట్ డాక్టర్ని అపనమ్మకంతో చూడటం మొదలుపెట్టారు, డాక్టర్ కూడా అదే అపనమ్మకం పేషెంట్ మీద పెడుతున్నారు. ఒక పేషెంట్ ఛాంబర్లోకి వచ్చిందా అంటే ఆ పేషెంట్ మాట తీరు, తను కూడా వచ్చిన పేషెంట్లు మాట తీరు గమనిస్తున్నారు. ఏమాత్రం ఈ పేషెంట్ గొడవ చేస్తుందని వాళ్ళకి కొంచెం సెన్స్ చేసినా 90 పాళ్ళు బ్రతికే ఛాన్స్ ఉన్నా 10 పాళ్ళు పోయే ఛాన్స్ కూడా రిస్క్ తీసుకోవటంలా. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ చాలా నష్టపోతుంది. ఎందుకంటే ఈ భీమవరం ఇలా టౌన్స్లో ఉన్న హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కాదు, కొంచెం రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మేము రిస్క్ ఉన్న కేసులు ఏంటంటే కార్పొరేట్ సెటప్కి పంపించేస్తున్నాం. ఇక్కడ ఈ ఊర్లో 10 రూపాయలు అయ్యే వైద్యం కార్పొరేట్ సెటప్లో 100 రూపాయలు అవుతుంది. సో మేము ఇక్కడ ఒక 20,000-30,000 చేసేది అక్కడ 3 లక్షలు అవ్వచ్చు. ఎందుకంటే మరి వాళ్ళు అంత ఎక్విప్మెంట్ పెడతారు, అన్ని ఇంకా రిస్క్ తగ్గిస్తారు, రిస్క్ తగ్గిస్తారు. అట్లా అని ఇక్కడ జరిగే వైద్యం కాదు. కాకపోతే మేము రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు డాక్టర్స్ ఇప్పుడు. ఎందుకంటే పేషెంట్ వచ్చినప్పుడు ఆ రిస్క్ ఎలా వస్తుంది అనేది చెప్పట్లేదు. ఇన్స్టెంట్గా ఓవర్ రియాక్ట్ అవ్వచ్చు, పారాసిటమాల్ వేసుకున్న అలర్జిక్ రియాక్షన్ అనేది రావచ్చు, ఒక చిన్న గ్యాస్ టాబ్లెట్ వేసుకున్న అలర్జిక్ రియాక్షన్ అనేది రావచ్చు. ఎప్పుడు రిస్క్ వస్తుందో మన చేతిలో ఉండదు. పేషెంట్లు కూడాను అది వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడే ఓవర్ రియాక్ట్ అయిపోతారు, ఎమోషనల్ అయిపోతారు. ఇదివరకు అట్లా ఉండేది కాదు. పేషెంట్ ఇలా పేషెంట్ రావాలి, బాధ ఇలా నిమిషాల్లో తీసేయాలనుకుంటారు. ఇదివరకు ఈ యాటిట్యూడ్ ఉండేది కాదు, టైం ఇద్దామన్న యాటిట్యూడ్ ఉండేది. ఇప్పుడు పేషెంట్ ట్రస్ట్ డాక్టర్స్ మీద ఎందుకు ఇలా జరిగిందంటారు? ఎందుకు ఇలా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయంటారు? ఎందుకు ఇలా జరిగింది? సినిమాల్లో చూసిన సిచ్యువేషన్స్ వల్ల అట్లా ఏమైనా ప్రొజెక్ట్ అయిందంటారా? కొన్ని సినిమాల్లో అట్లా చూపిస్తారు, కొన్ని సినిమాల వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఏదో ఒక సినిమాలో చనిపోయిన పేషెంట్కి వైద్యం చేశాడు అనేది చాలా వైరల్ అయింది. అది నిజ జీవితంలో అలా జరగదు, 99% జరగదు. మరి ఆ సినిమా చూశాక ఏదన్నా తప్పు చేస్తే ఆ సినిమాలా చేస్తున్నారా వీళ్ళు అని కొంతమంది అంటూ నేను విన్నాను అన్నమాట, కొంతమంది డాక్టర్స్ని. సో అది సినిమాలు అయ్యుండొచ్చు,
మన పేషెంట్స్ యాటిట్యూడ్ ఎలా ఉందంటే వైద్యం బెస్ట్గా జరగాలి, ఎక్కడ చిన్న ఫాల్ట్ కూడా ఉండకూడదు, అమెరికన్ స్టాండర్డ్స్ వైద్యం కావాలి, ఇండియన్ ఫీజెస్ కావాలి అనే యాటిట్యూడ్ ఎక్కువైంది. సో దానివల్ల కొంచెం రిస్క్ కేసెస్ తీసుకోవటం లేదు ఇలాంటి టౌన్స్లో. మేము చేయగలిగింది కూడా, మొన్న మా దగ్గరికి ఒక కేసు వచ్చింది, అది మేము చేయగలం. ఆ కేసు చేయగలిగినా సరే మేము ఎందుకు ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ కూడా మనం డాక్టర్ బ్రెయిన్లో రన్ అవ్వాల్సి వస్తుంది. పేషెంట్ని క్యూర్ చేద్దాం అన్నదే కాకుండా ఇన్ కేస్ రిస్క్ అయితే ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి, నాకు అంత సపోర్ట్ లేదు, నాకు ఇంత ఫైనాన్షియల్ బ్యాకింగ్ లేదు. ఇప్పుడు రీసెంట్ గా పాస్ అవుట్ అయిన డాక్టర్స్ కూడా చాలా మందికి ఇదే పరిస్థితి. వాళ్ళు కొత్తగా హాస్పిటల్ పెడతారు, క్లినిక్ పెడతారు, కొంచెం రిస్క్ ప్రొసీజర్స్ ఉన్న, హై రిస్క్ ఉన్న పేషెంట్స్ వస్తారు, కానీ తీసుకోలేని పరిస్థితి. వాళ్ళ చేతిలో విద్య ఉన్నా కూడా, ఎందుకంటే పొరపాటున ఏదైనా అయితే ఏంటి పరిస్థితి, నా దగ్గర అంత డబ్బులు లేవు, అంత ఫైనాన్షియల్ బ్యాకింగ్ లేదు, ఒకవేళ బ్యాడ్ అయితే మాత్రం ఇబ్బందుల్లో పడతాం అని ఒపీనియన్. ఇది వాళ్ళ వైపు కూడా కరెక్టే, వాళ్ళ వైపు కూడా ఇది జరిగేది నిజమే. మరి ఈ సిచ్యువేషన్ ని అసలు ఎట్లా రిజాల్వ్ చేయాలని మీ ఉద్దేశం? అది మీరు ఎప్పుడు ఒక చెప్తూ ఉంటారు, పేషెంట్ ని మన ఆపోజిట్ శత్రువు లాగా చూడకూడదు, మనం పేషెంట్ కలిపి జబ్బుని ఒక శత్రువు లాగా చూడాలి, మనం పేషెంట్, పేషెంట్ అటెండర్స్ ముగ్గురు కలిపి జబ్బుని తగ్గించడానికి చూడాలి తప్ప పేషెంట్ ఒకవైపు నేను ఒకవైపు అన్నట్టు చూడకూడదు అంటారు. అవును, నేను నా పిల్లలిద్దరికి అదే చెప్పాను. ఇప్పుడున్న డాక్టర్స్ ఏంటంటే పేషెంట్ రైవల్, నేను ఒకవైపు, మా ఇద్దరి మధ్యన కొట్లాట జరుగుద్ది అన్నట్టు ఆలోచిస్తున్నారు. అలా వద్దు, పేషెంట్ వైపు మనం ఉందాము, పేషెంటు మనము మన విద్య కలిపి పేషెంట్కి వచ్చిన జబ్బు మీద ఫైట్ చేద్దాము అనే అది అనేది పేషెంట్లో కూడా ఇన్కల్కేట్ చేయాలి. మనం మేము నీ కోసమే చేస్తున్నాము, నీ మంచి కోసమే చేస్తున్నాము, 100% నీ మంచే కోరుతున్నాము అనేది పేషెంట్ బ్రెయిన్లోకి మనం ఇన్కల్కేట్ చేయాలి. చేసినప్పుడు ఇలాంటి గొడవలు తగ్గుతాయి. ఇంకొకటి ఏంటంటే పేషెంట్కి ఏ డౌట్ వచ్చినా బయట నర్సులు కాకుండా డాక్టరే సాల్వ్ చేయాలి. తనకు వచ్చిన డౌట్ బయట నర్సులు ఏదో చెప్తారు అర్థమయ్యే అర్థమవకుండా. సో పేషెంట్కి డాక్టర్ ఎప్పుడు అవైలబిలిటీ ఉండాలి, 24 hours. తనకి ఏ డౌట్ వచ్చినా ఐదర్ ఫోన్ ఆర్ డైరెక్ట్గా అవైలబిలిటీ ఉంటే ఈ కొన్ని ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డాక్టర్స్కి ఈ మధ్య కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కౌన్సిలింగ్ స్కిల్స్ కానీ, ఇది MBBS కరికులంలో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒకటి ఇన్కల్కేట్ చేయాలి, డెఫినెట్గా పెట్టాలి. అది కాకుండా డాక్టర్ అనేవాడు ఓన్లీ డాక్టర్ రోలే చేయకూడదు. డాక్టర్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వాలి. మన పేషెంట్కి, మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చిందంటే మనం వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ అయిపోవాలి. అయిపోయి వాళ్ళకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా వాళ్ళకి ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద, ఎడ్యుకేషనల్ అడ్వైజర్ కింద, సోషల్ అడ్వైజర్ కింద, అవసరమైతే వాళ్ళ మ్యారేజెస్లో అడ్వైజర్ కింద, అన్నిటి కింద మనం మారాలి. అలా ఇప్పుడు ఇప్పుడు కూడా సినేరియో అట్లానే ఉందంటారా? అంటే పేషెంట్స్ వచ్చి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు, మీ పని ఏదో చేసుకుని మీరు ఏదో టాబ్లెట్ ఇస్తే తగ్గించుకుని ఈ అడ్వైజ్లన్నీ ఎందుకు ఇస్తారు అని కూడా కొంతమంది ఒపీనియన్ ఉంటుంది. మనం ఇవ్వము, పేషెంట్ చేత అడిగేట్టు మనం చేసుకోవాలి. మనం ఎదురెళ్ళి వాళ్ళు అడ్వైస్ ఇవ్వకూడదు. పేషెంట్ మన మీద అంత ట్రస్ట్ ఉంటేనే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. సో మనం అంత ట్రస్ట్ వాళ్ళు మన మీద బిల్డ్ చేసుకున్నట్టుగా మన బిహేవియర్ ఉండాలి. ఈ ట్రస్ట్ అనేది బిల్డ్స్ విత్ టైం. Yes. టైం తోనే తప్ప మనం దాన్ని, ట్రస్ట్ ని ఫోర్స్ చేయలేం, నన్ను నమ్మండి అని ఫోర్స్ చేయలేం. అది కరెక్ట్. కాకపోతే మన ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఐ కాంటాక్ట్, ఎవ్రీ యాక్షన్ గివ్స్ ఎన్ ఇంప్రెషన్ ఇన్ ద పేషెంట్. మన ప్రతి మాట, ప్రతి యాక్షన్ కూడా పేషెంట్లో ఒకలాట ఇది క్రియేట్ చేస్తుంది. మన ఇంటెన్షన్ డెఫినెట్గా వాళ్ళు సెన్స్ చేస్తారు.
సో మన బాడీ పోస్చర్ బట్టి మనం చేసే దాన్ని బట్టి కూడాను మన ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి పేషెంట్ కి కన్వే అవుతాయి. యా యా, నేను చెప్పలేకపోయింది, మీరు కరెక్ట్ గా చెప్పారు. సబ్ కాన్షియస్ గా ఏదైతే మనం ఆలోచిస్తున్నామో మన యాక్షన్స్ లో అనేది బయటపడుతుంది. వాళ్ళు డెఫినెట్ గా సెన్స్ చేస్తారు. కొంతమంది డాక్టర్స్ దగ్గర మంచి చెయ్యి ఉంది, మంచి చేయవాటం అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ బికాజ్ అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ అనేది బయటికి తెలిసిపోతూ ఉంటుందా? అది ఒకటి, మన ఇంటెన్షను, మన 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 సోలు, మన మైండ్, మన బాడీ ఒక అలైన్మెంట్లో ఉండి మన మూడు చెప్పేది ఒకటి అయినప్పుడు పేషెంట్ డెఫినెట్గా మన ఇన్నర్ సెన్స్ ఐడెంటిఫై సెన్స్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే మనం పేషెంట్ మీద చేసినప్పుడు ఒక ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దట్ టచ్ ఇట్ సెల్ఫ్ క్యూర్స్ మెనీ థింగ్స్. ఈ మధ్య అసలు చెయ్యే వెయిట్ లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. చాలా చాలా రాంగ్. పేషెంట్ని అఫెక్షనేట్గా, వీ క్రేవ్ ఫర్ ద టచ్. పేషెంట్ ఎంతో బాధతో వస్తాడు, భుజం మీద చేసి ఏం పర్లేదమ్మా నీకు తగ్గిపోద్ది, మనం ఏం మందులు రాయక్కర్లే, ఏం అక్కర్లా, భుజం మీద చేసి నీకేం పర్లే, నేను ఉన్నాను కదా, నేను తగ్గిస్తాను కదా అని ఒక రెండు మంచి మాటలు చెప్తే ఒక 50% జబ్బు అక్కడే తగ్గిపోద్ది. చెయ్యి వాటం అని కూడా అంటారు, అంటే మంచి చెయ్య మేడం గారిది చాలా మంచి చెయ్య. తరచూ వింటూ ఉంటా, ఇప్పుడు మీ హాస్పిటల్లోనే నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను గ్యాస్ట్రెంటరాలజిస్ట్గా. మీ పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు మేడం గారిది బ్రహ్మాండం అనే చెయ్య, ఎంత జబ్బుతో వచ్చినా మేడం గారు చెయ్యేస్తే తగ్గిపోద్ది అని అంటూ ఉంటారు. ఇది నిజమేనా? చేయవటం అనేది అవును, అది కరెక్టే. ఎందుకంటే పక్క డాక్టర్ రాసే మందులే నేను రాస్తాను. కాకపోతే ఏంటంటే నేను చెప్పే విధానం, నేను వాళ్ళ హార్ట్ టచ్ చేయాలి మనం, వాళ్ళ బాడీ కాదు. వీ షుడ్ టచ్ దేర్ హార్ట్ ఇన్ సచ్ ఏ వే, అప్పుడు మంచి చెయ్య అనేది నిజమవుతుంది. మన చెయ్యి వాళ్ళ మీద పడగానే వాళ్ళల్లో సగం ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అదే చాలా వరకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. వాళ్ళకి ఒక లాంటి ధైర్యం వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏదన్నా సరే ఈ వైద్యం అనేది నమ్మకం మీదే ఉంది. మనం రాసే మందులో ఇంకో డాక్టర్ రాస్తారు, కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు తగ్గింది అంటే పేషెంట్ మన మీద నమ్మకంతో వచ్చాడు. సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా, అంటే ఒక డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత ఏమైనా ఈయన చూసుకుంటారు అనే సెక్యూరిటీ ఉండి కూడా అవును ఇది ప్లే చేస్తుంది. ఓకే. అండ్ మీ సోషల్ మీడియా ప్రెసెన్స్ గత 5 ఇయర్స్గా కూడాను మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇనీషియల్గా నేనే కొంచెం ఎందుకు సోషల్ మీడియా అని విథల్ కూడా చేశాను, ఎందుకు అవసరమా సోషల్ మీడియా, ఫేస్బుక్లు ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం, ఇవన్నీ సెక్యూరిటీ ఇష్యూస్, ఏం వద్దు అని చెప్పామండి. కానీ సోషల్ మీడియాలో మీరు చాలా వైరల్ అయ్యారనే చెప్పాలి. సుమారుగా మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్. సో ఎట్లాగా ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఫేస్బుక్ లో మెయిన్ ఏంటంటే డాక్టర్స్ కష్టాలు చెప్పాలనే నేను ఈ సోషల్ మీడియా ఎంచుకున్నాను. ఎందుకంటే మా బయట జనాలు మా గ్లిట్టర్ చూస్తారు, మేము వేసుకునే నగలు, మేము తిరిగే కారు, మేము ఉండే బంగ్లాస్ చూస్తారు. కానీ మేము పడే బాధ, ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తే ఆ పేషెంట్ తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళే వరకు మేము పడే బాధ చూడరు. మేము థియేటర్లో ఒక 2 గంటలు గడిపామంటే ఆ 2 గంటల్లో 2-3 అడ్రినలిన్ రష్లు వస్తాయి. అది తెలియదు వాళ్ళకి. అదంతా వాళ్ళకి అంటే ఈ గ్లిట్టరే కాకుండా డాక్టర్స్ పడే వేదన కూడా వాళ్ళకి తెలియాలి అనే నేను సోషల్ మీడియా అనుకున్నాను. అదే కాకుండా పేషెంట్లు కూడా చాలామంది, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ ఉంటుంది. బయటికి బాగానే కనబడతారు, కానీ వాళ్ళల్లో డీప్గా వెళ్ళే కొద్దీ వాళ్ళు వింటే చాలా బాధేస్తుంది అన్నమాట. ట్యూబెక్టమీకి మొన్న ఒక అమ్మాయి వచ్చింది, తను వాళ్ళ హస్బెండ్ వచ్చి మాట్లాడుకుని వెళ్ళాడు ఇంత అవుతుంది అని. వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ వచ్చి అంత కట్టలేనమ్మా ఇంతే కడతానంది. ఏమ్మా అంటే చెప్పింది, తను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో స్వీపర్ కింద చేస్తుంది, హస్బెండ్ లేడు, హస్బెండ్ కరోనాలో పోయాడు, పిల్లలిద్దరిని తనేనంట. ఈ ట్యూబెక్టమీ ఖర్చులు కూడా నేనే పెట్టుకోవాలమ్మా, మా అల్లుడు కాదు,
సో ఆయన మాట్లాడి వెళ్ళాడు కానీ కట్టవలసింది నేను అంది. అలా మనం పేషెంట్ కొంచెం డీపర్ వెళ్తే కనుక వాళ్ళ బాధలు కూడా కొంచెం మనకు తెలిస్తే, ఏ ఇంత కూడా కట్టలేరా అనుకోవడానికి లేదు, వాళ్ళకి అదే ఎక్కువ అనిపిస్తుంది. ఎన్నో కథలు రీసెంట్గా కూడా ఒక పెద్ద ఆయన 72 సంవత్సరాలు, ఆయనకి మింగటంలో ఇబ్బంది, మింగటంలో ఇబ్బంది, ఏం తీసుకున్నా సరే దిగట్లేదు, గొంతు దగ్గర ఇరుక్కుపోతుందని బాధపడుతున్నారు. ఓపీకి వచ్చారు, తీరా తీసుకొచ్చింది ఆ పెద్ద ఆయన ఇంటి పక్కన. ఆయన వాళ్ళ పిల్లలిద్దరూ కూడాను ఆయన్ని పట్టించుకోవట్లేదు. 72 ఏళ్ళు ఆయన, వాళ్ళ పిల్లలేమో ఒకళ్ళు హైదరాబాద్ లో ఒకళ్ళు వేరే చోట ఉంటారు, ఈయనేమో ఇంకా ఊర్లోనే ఉన్నారు. వాళ్ళ ఆవిడ గారు కూడా చనిపోయి 5 సంవత్సరాలు అయింది. అసలు అన్నం కూడా తినలేకపోతున్నారని ఈయన బాధ చూడలేక ఇంటి పక్కన వాళ్ళు తీసుకొచ్చారు. తీరా ఎండోస్కోపీ చూసి బయోప్సీ తీస్తే ఆయనకి క్యాన్సర్ అని తేలింది. ఇటువంటివి ఎన్నో కథలు. ఇప్పుడు క్యాన్సర్ అని తేలితే ఏదో చిన్న వైద్యం అయితే మేము చేయించేవాళ్ళం అండి, ఇప్పుడు మాకు కూడా అంత పక్కింటి వాళ్ళు ఏమాత్రం చేస్తారు, వాళ్ళు కూడా మాకు కూడా ఇబ్బందే కదా. క్యాన్సర్ అనేసరికి ఎవరో ఒకళ్ళు ఉండాలి, దగ్గరుండి చూడాలి. ఇంతకీ ఏంటంటే ఆయనకి ఆపరేషన్ చేసే పరిస్థితిలోనే ఉన్నారు, కానీ ఇంకా చేయించేవడానికి ఆయన తోడు కూడా లేరు. అటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. ఇటువంటివి ఎన్నో చేస్తుంటాం. ఎమోషనల్గా ఒక ఒక మనిషిని డ్రైన్ చేసేస్తూ ఉంటుంది మనకి. ఒక రోజులో ఇన్ని ఎమోషన్స్ని తట్టుకోగలిగే శక్తి కూడా ఉండదు ఒక మనిషికి. కొన్ని రోజులకి డాక్టర్స్ అనేవాళ్ళు స్టోన్ లాగా అయిపోతారు, హార్ట్ అంటది స్టోన్ లాగా అయిపోతారండి, దూద్ లాగా అయిపోతారు. ఎందుకంటే ఈ అడ్రినలిన్ రష్ అనుభవించి ఒక పాత బట్టలాగా అయిపోతాం అన్నమాట. ఒక 30 ఇయర్స్ తర్వాత ఎక్కడ ముట్టుకుంటే అక్కడ చెరిగిపోయే అంత ఇదైపోతుంది అనమాట మన హార్ట్ కానీ మన బ్రెయిన్ కానీ. అంటే ఈ ప్రొఫెషనల్లో ఇవే కాదు, నేను ఏంటంటే డీప్గా వెళ్ళిపోతాను. వాళ్ళ ఫైనాన్షియల్ ఇదేంటి, వాళ్ళ సోషల్ ఇదేంటి, వాళ్ళు పెట్టుకోగలరా లేదా అన్నీ తెలుసుకోవటం వల్ల కొంచెం మనకి నార్మల్లే 5,000 కదా ఎక్స్ట్రా వేసాము అనుకుంటాము ఏదన్నా కేసు కష్టమైనప్పుడు. కానీ 5,000 వాళ్ళు తేవటానికి పడే కష్టం చూస్తే చాలా బాధ వేస్తుంది అనమాట. మనకి 5,000 అనేది ఒక రెస్టారెంట్కి వెళ్తే ఇది అవుతుంది, కానీ వాళ్ళకి 5,000 అనేది ఒక 2-3 నెలలు కష్టం, ఒక మనిషి 2-3 నెలలు కూలి. సో అలాంటివి విన్నప్పుడు ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. టైమ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని, అంటే సొసైటీకి మనం ఏదైతే పొందామో మళ్ళీ సొసైటీకి ఇచ్చేద్దాం అన్న మోటోతో ఇప్పుడు ఉన్నారు. అవును, మీరు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. అవును, నెక్స్ట్ ఇప్పటి నుంచి కూడాను ఎటువంటి సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నారు? అసలు నెక్స్ట్ మీ లెగసీ ఎట్లా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? మేము సోషల్ యాక్టివిటీస్ అంటే మేము ప్రాక్టీస్ పెట్టినప్పటి నుంచి మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాం. మా దగ్గరికి పెళ్ళిళ్ళ కోసం ఇన్ని డబ్బులు తక్కువైనా కొంచెం హెల్ప్ చేయండి మానేవాళ్ళు, లేదంటే మా ఊళ్ళల్లోనే బాగా లేనోళ్ళు ఉంటారు, పెళ్లి వయసు వచ్చినా డబ్బులు పెట్టుకోలేక పెళ్లి చేయలేని వాళ్ళకి చాలా చేసాం. అలాగా నాకు బాగా గుర్తు, పేషెంట్ కి తిరిగి వెళ్ళడానికి చార్జెస్ లేకపోతే మీరే చార్జెస్ ఇచ్చిన టైం కూడా ఉంది. అలాగా మా దాంట్లోనే మా రిలేటివ్స్కే చాలా మందికి పెళ్లిళ్ళు చేసాం మేము. తర్వాత మా నేటివ్ ప్లేస్ విశాఖోడేరు, విశాఖోడేరులో ఆ గ్రామం కోసం వెంకటేశ్వర స్వామి షిరిడి సాయిబాబా గుడి కట్టించాం. నిత్య పూజలకి కావాల్సినవన్నీ ఇప్పటికీ కూడా మా ఫ్యామిలీ నుంచే వెళ్తాయి. తర్వాత ఎన్నో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేశాము, చాలా ఫ్రీ క్యాంప్స్ విత్ డ్రగ్స్ ఇచ్చేవాళ్ళము. డాక్టర్ సాయిబాబు గారు అయితే ఇప్పటికీ కూడాను ఒక 30 మంది బాగా ముసలోళ్ళకి ప్రతి నెల కొంచెం డబ్బులు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎయిడ్ ఇస్తారు. అలాగే నేను మా అన్నయ్య చదివిన స్కూల్లో బెస్ట్ స్టూడెంట్కి ప్రతి సంవత్సరము ఇంత అని ఇస్తాను మల్లవోళ్ళలో. తర్వాత ఒక 2 లాక్స్ స్కూల్ డెవలప్మెంట్ కోసం కూడా ఇచ్చాము రీసెంట్గా. అవును. సో మేము సొసైటీ నుంచి ఈ నేము ఫేము మనీ అంతా కూడా మాకు ఈ సొసైటీ నుంచే వచ్చింది. సో ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్ అన్నది కరెక్టే. మేము సొసైటీకి ఏదో ఎంతో కొంత చేయాలనే అనుకుంటున్నాము. ఇప్పుడు కొత్తగా ఒక హాస్పిటల్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు, మిత్ర మెడికేర్ అని. యాక్చువల్గా మన పాడ్కాస్ట్ పేరు కూడా మిత్ర పాడ్కాస్ట్, కొత్తగా పెట్టే హాస్పిటల్ పేరు మీదే స్టార్ట్ చేశాం అనమాట.
సో ఈ హాస్పిటల్ లెగసీ ఇట్లా కంటిన్యూ అయితే బాగుంటుంది. ఇప్పుడు 35 సంవత్సరాలు లెగసీ మీకుంది. అవును, మల్లేశ్వర్ గారికి అట్లానే సాయిబాబు గారికి భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ విధంగా కంటిన్యూ అవుతుంది అని మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇలా కంటిన్యూ అయితే బాగుంటుంది, మా పేర్లు ఇట్లాగో గుర్తుంటే బాగుంటుంది. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు 10% రిస్క్ ఉన్న మేము కార్పొరేట్ సెటప్కి పంపించే స్టేజ్ రాకూడదు. మేమైతే అంతవరకు పంపించట్లేదు, కానీ ఆ స్టేజ్ రాకూడదు. మా లెగసీ ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడాను అండ్ లోవర్ డౌన్ టు స్ట్రోట్ పీపుల్కి కూడాను మంచి వైద్యం వాళ్ళు అఫోర్డబుల్ ప్రైజెస్లో అందాలి. మన్నికైన వైద్యం, మంచి వైద్యం, మన్నికైన వైద్యం తక్కువ వాళ్ళు పెట్టుకునే అందుబాటులోనే అందాలి అనేది మా ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతోనే మేము పెద్ద అందజేయాలనుకుంటే జనాలకి అది మీరు షేర్ చేయొచ్చు. నేను చెప్పేది ఒకటేనండి, డాక్టర్స్ మీకోసమే ఉన్నారు. మా దగ్గరకు వచ్చే పేషెంట్లు డాక్టరు ఒక టీం అండి. మన మీరు మేము కలిసి మీకున్న జబ్బు మీద కానీ రుగ్మత మీద కానీ ఫైట్ చేద్దాం. మనందరం ఒకటే. మనకి ఆపోజిట్లో ఉన్నది డిసీజ్, జబ్బు అనేది. సో డాక్టరు పేషెంటు కూడా ఒకే దాని మీద ఫైట్ చేస్తున్నారు. సో ఈ మేము 35 ఏళ్ళు చేసిన ప్రాక్టీసు, మా విలువలు అన్నీ కూడా మా నెక్స్ట్ తరం మా అబ్బాయి డాక్టర్ విక్రాంత్ గారు ఇదే విధంగా నడపాలి. రాబోయే 50 ఏళ్లలో కూడా పేషెంట్లకు అందుబాటులో ఉండి అందుబాటు వాళ్ళు పెట్టుకోగలిగే అఫోర్డబుల్ ప్రైజెస్ తోటి నడపాలని బాబుని ఆశీస్తూ మీ అందరి ఆశీస్సులు మా పిల్లలకు ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నానండి.